ఏ మనిషి అయినను నువ్వు చేసే పాపం నీ మనసాక్షిని తప్పుబడుతూనే ఉంటుంది। పాపం నిమిత్తము ప్రశాంతత ఉండదు। అందువల్ల పాపమే మనిషికి మిక్కిలి పెద్ద సమస్య। తన పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొంది ప్రకటించకుండా ఎన్ని పరిహారాలు చేసినను ఎన్ని దాన ధర్మాలు చేసినను క్షమాభిక్ష ఉండదు। ఆ పాపం వెంబడిస్తూనే ఉంటుంది। సర్దాగా తాగడం ప్రారంభించాను, సర్దాగా మత్తు పదార్థాలు ఉపయోగించడం ప్రారంభించాను। ఈ రోజు జీవితమే పోయింది, నేను వదలలేకపోతున్నాను। మీ వ్యాధిని గుణపరచడానికి 2000 సంవత్సరాలకు ముందు ఆయన సిలువలో గాయాలను స్వీకరించారు। మీ పైన ఉంచిన ప్రేమ, మీ కుటుంబ శాపాన్ని పారంపర్య శాపాన్ని వెంబడిస్తూ వస్తున్న తరతరాల శాపాన్ని మార్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిలువలో ఆయన శాపమయ్యారని లేఖనము చెబుతోంది। మీ వ్యాధులు గుణపరచడానికి శరీరంలో గాయాలను ఆయన స్వీకరించారు। జీవితంలో మోసపోయి ఓటమి కారణంగా మనసు విరిగి వచ్చారా? దేవుడు యేసు చెబుతున్నారు, ఈ రోజు మీ దుఃఖం సంతోషంగా మారును। ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని ప్రేమగా ఈ అద్భుత మహోత్సవానికి దీవించి నేను ఆహ్వానిస్తున్నాను। ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతము జరగబోతుంది, మీకు తెలుసా? విశ్వసిస్తున్నారా? ఒక అద్భుతాన్ని ఎదురుచూసే కదా మీరు వేచి ఉన్నారు। ఇది అద్భుత మహోత్సవము, యేసుక్రీస్తు అద్భుతమైన వారు। ఆయన ఈ లోకంలో సంచరించిన దినములలో, ఆయన వెళ్లిన ప్రదేశాల్లో అద్భుతాలు జరిగాయి। మీరు లేఖన పుస్తకంలో యేసుక్రీస్తు జీవితము, ఆయన పరిచర్య జీవితము చూశారంటే, యేసు ఒక గ్రామానికి వెళితే అక్కడ అద్భుతము జరిగింది, యేసుక్రీస్తు ఒక సముద్రపు ఒడ్డుకు వెళితే అక్కడ అద్భుతము జరిగింది, యేసు ఒక కొండమీదకు వెళ్ళి అక్కడ ప్రసంగం చేస్తే అక్కడ అద్భుతము జరిగింది, యేసు ఒక ఇంట్లోకి వెళితే అక్కడ అద్భుతము జరిగింది, యేసు ఒక ప్రార్థనాలయానికి వెళితే అక్కడ అద్భుతము జరిగింది, యేసు వెళ్లిన ప్రదేశాలలో అద్భుతము జరిగింది। కారణం, ఆయన అద్భుతాల దేవుడు। అద్భుతాన్ని దేనికోసం చేశారు? దుఃఖంతో ఉన్న మనిషి జీవితములో ఆయన వారి దుఃఖాన్ని తీసేసి సంతోషపరచడానికి చేశారు। ఈరోజు ఏదో ఒక దుఃఖంతో కూర్చొని ఉన్నారు, ఈరోజైనా నా దుఃఖం మారునా, ఈరోజైనా నా జీవితంలో ఒక మేలు జరుగుతుందా, ఈరోజైనా ఈ వ్యాధి నన్ను వదిలిపోతుందా, ఈరోజైనా నా కుటుంబంలో ఒక మేలు జరుగుతుందా, ఒక ఆశతో కూర్చుని ఉన్నారు కదా? యేసు మీకు అద్భుతము చేయుటకు మీ మధ్య ప్రసన్నమయ్యారు। ఈరోజు ఆయన మీకు అద్భుతము చెయ్యబోతున్నారు। 45 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో నేను కొనసాగుతూ ఉన్నాను, వేలాది వేలాది అద్భుతాలను యేసు ప్రజలకి చేసిందాన్ని నేను నా పరిచర్య జీవితంలో చూశాను। పుట్టుగ్రుడ్డివారికి చూపు ఇచ్చి ఆయన సంతోషపరిచారు, కృంటివారిని నడిపించి ఆనందింపజేశారు, కుష్ఠువ్యాధితో బాధపడుతున్న వారిని గుణపరిచి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఉన్నారు, ఇక పిల్లలే పుట్టరు అని చెప్పిన వారికి కూడా దేవుడు అద్భుతము చేసి పిల్లల భాగ్యము ఇచ్చి ఆనందింపజేశారు, ఈ అప్పు సమస్య తీరే అవకాశమే లేదు, ఆత్మహత్యే పరిష్కారము అని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారిని కూడా దేవుడు కలిసి అందులో నుంచి విడుదల చేసి అప్పుల సమస్యని తొలగించి సంతోషపరిచారు, రకరకాలైన అద్భుతాలు నా పరిచర్య జీవితంలో నేను చూశాను, వేలాది 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 అద్భుతాలను ఇన్ని సంవత్సరాల పరిచర్యలో నేను చూశాను। ఆ యేసుక్రీస్తు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుస్తున్నారు। మీరు ఎక్కడ ఉన్నా సరే, మీ ఇంట్లో లేదా ఏదో ఒక వీధిలో లేదా ఆఫీసులో ఎక్కడ ఉన్నా యేసు అక్కడ ప్రసన్నమై ఉన్నారు। కొందరు ఆసుపత్రిలో పడకపై ఉంటూ ఈ కార్యక్రమం చూస్తూ
ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతము జరగదా అని వేచి ఉన్నారు. యేసు మీకు ఈరోజు అద్భుతము చేయుటకు ఆ ఆసుపత్రి పడక పక్కనే ప్రసన్నమై ఉన్నారు. మీరు ఎవరైనను సరే, యేసుక్రీస్తు మతాలకి అతీతమైన వారు. మీరు ఎవరైనను సరే యేసు వద్దకు వచ్చి, యేసు నాకొక అద్భుతము కావాలి అని వేదనతో ప్రార్థిస్తే వారి దుఃఖం మారడానికి ఆయన ఖచ్చితంగా అద్భుతము చేస్తారు. ఈరోజున మీకు చెయ్యబోతున్నారు. మీకొక అద్భుతము జరగబోతుంది, కానీ అది మీరు విశ్వసించాలి. ఈ అద్భుతము చెయ్యడము యేసుక్రీస్తు. మీరు మోహన్ లాసరస్ని చూస్తూ, మోహన్ లాసరస్ నాకు ఏదైనా చేస్తారు అని చూస్తూ ఉంటే అద్భుతము జరగదు. నేను మీలాంటి బాధలు ఉన్న సాధారణ మనిషిని. నేను అద్భుతము చెయ్యగలనా? మీ తలనొప్పిని కూడా నేను గుణపరచలేను. నేను కూడా మీలాంటి ఒక సాధారణ మనిషిని. కానీ నేను చెప్పే యేసు అద్భుతము చేయువారు. నేను చెప్పే యేసు మీకు విడుదల ఇవ్వగలరు. నేను చెప్పే యేసు ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతము జరిగించగలరు. ఎందుకంటే ఆయన ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు. సర్వశక్తులు ఆయనకి ఉన్నాయి. మరణించి జీవంతో ఉన్నవారు. అందువల్ల ఆయనపై మీ దృష్టిని పెట్టాలి. ఆయన్ని చూస్తూ మీరు ప్రార్థన చెయ్యాలి. ఒకవేళ ఆయన్ని చూస్తూ నేను ప్రార్థన చెయ్యాలి అంటే దేన్ని చూడాలి? మా ఇంట్లో ఆయన ఫోటో కూడా లేదే, అవసరము లేదు. ఆయన ఫోటోలో జీవించు దేవుడు కాదు. ఒక శిలువలో నివసించు దేవుడు కాదు. ఒక శిల్పంలో జీవించు దేవుడు కాదు. అందువల్ల మనిషి చేతులతో రూపొందించిన శిల్పంలోనూ గీసిన చిత్రంలోనూ యేసు ఉండుట లేదు. అదొక గుర్తుగా కొందరు ఉంచారు, యేసు ఇలా ఉంటారు అని శిలువను ఒక గుర్తుకి ఉంచారు. ఇటువంటి ఒక శిలువలో యేసు వ్రేలాడి మరణించారు, అంతే. అందులో యేసు లేరు. ఆయన ఇప్పుడు మీ ఇంట్లో ప్రసన్నమయ్యారు. మీ కళ్ళతో ఆయన్ని చూడలేరు, కానీ ఆయన్ని తెలుసుకోగలరు. కొందరికి ఆయన దర్శనంలో ఆయన్ని చూపించి, తన ప్రేమను వెల్లడించి చూపించి అద్భుతము చేయుటను నేను చూసియున్నాను. అందువల్ల ఈరోజు మీ ఇంట్లో, మీరు ఉన్న స్థలములో యేసు నామముతో కూడి ఉన్నారు. యేసు చెప్పారు, ఇద్దరు ముగ్గురు కలిసి యేసు అనే నామము ద్వారా మీరు కలిశారా, అక్కడ నేను ఉంటాను, అక్కడ నేను ఉన్నాను అని మాట ఇచ్చారు. ఇప్పుడు యేసు నామము ద్వారానే మీరు కూడి ఉన్నారు, ఇది చూస్తున్నారు. అయితే యేసు అక్కడ ప్రసన్నమయ్యున్నారు. నాకు తెలుసు, ఈరోజు మీలో చాలామంది నాకొక అద్భుతము జరగాలని వేచి ఉన్నారు. మీరు ఏ ప్రదేశంలో ఉన్నను, ఈరోజు మీకొక అద్భుతము జరుగును. యేసుక్రీస్తు మీకు ఎంతో దగ్గరగా ఉన్నారు. ఇది మీ అద్భుతాల దినము. యేసుక్రీస్తు మిమ్మల్ని కలిసి మీకు అద్భుతము చేయుటకు ఈ కార్యక్రమాన్ని దేవుడే ఏర్పరిచి మీతో మాట్లాడుతున్నారు. నా కుమార, నా కుమార్తె, నువ్వు దిగులు పడకు, నువ్వు భయపడకు. నేను నీకు అద్భుతము చేసి నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని మాట ఇస్తున్నారు. కాని ఆయన ఏం చెబుతున్నారని గమనించాలి. యేసుక్రీస్తు వద్ద డబ్బు ఇచ్చి ఆశీర్వాదము తీసుకోలేము. దేవుడా, నేను 1,000 రూపాయలు కానుక ఇస్తాను, ఇదే నా పరిహారము, నాకు అద్భుతము చెయ్యండంటే నీ డబ్బు నువ్వు పెట్టుకో అంటారు. డబ్బు ఇచ్చి ఆశీర్వాదము పొందలేము. లేదు, నేను మీకు ఇది చేసి ఉంచుతాను, నాకొక అద్భుతము చెయ్యండి అంటే ఆ విధంగా వస్తువులిచ్చి డబ్బులిచ్చి ఆయన వద్ద నుండి అద్భుతాన్ని పొందుకోలేరు. ఆయన మన హృదయాన్ని చూసే దేవుడు. అయితే దేవుని వద్ద అద్భుతము పొందడానికి ఏం చెయ్యాలి? అందుకే నేను మీకు లేఖన వచనము చెప్పి మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తాను. అప్పుడు మీరు జాగ్రత్తగా వచనాన్ని గమనించాలి. యేసు మనతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారనేది గమనించాలి. అప్పుడు మీరు అద్భుతము పొందడానికి ఎలా ప్రార్థించాలి, ఏం చెయ్యాలి అనేది మీకు లేఖన వచనం నుండి నేను చెప్పి మీతో కలిసి ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థించాలి. మీరు ఊరికే ఉంటే దేవుడు అద్భుతము చెయ్యలేరు. మీరు యేసు అని పిలిచి అడగాలి. మీతో కలిసి నేను ప్రార్థన చేస్తాను, అంతే. కాని అద్భుతము చేయువారు యేసు. ప్రార్థనా సమయంలో కనులు మూసి యేసుని గుర్తు చేసుకుని యేసుని చూస్తూ ప్రార్థించాలి. ఎక్కడ కూర్చున్నా సరే అలా చెయ్యాలి. ప్రార్థనకి సిద్ధం కండి.
ఒకరికోసం ఒకరు ప్రార్థించవచ్చు. మీ ఇంట్లో ఒక వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే పక్కవారు వారిపైన చేయి ఉంచి వారి ఆరోగ్యం కోసం, విడుదల కోసం ప్రార్థించవచ్చు. మీ ఇంట్లో ఎవరో ఒకరికి విడుదల కావాలంటే మీరు చేయి ఉంచి యేసు నామమున ప్రార్థించవచ్చు. అప్పుడు అద్భుతము జరుగును. అయితే ఏ కార్యంలో అద్భుతము కావాలో ఇప్పుడు మీరు వ్రాసుకోండి. పాపం నుండి విడుదల కావాలి, అది మనసులో తలంచుకోండి. ఈ వ్యాధి నుండి స్వస్థత కావాలి, అది మీరు తీర్మానంగా ముందుంచండి. గర్భపు ఫలము కావాలి, ఈ ఆశీర్వాదము కావాలి, అది ముందు ఉంచండి. అప్పుల సమస్య నుండి విడుదల కావాలి, ఈ జయము నాకు కావాలి, ఎందులో అద్భుతము కావాలో దాన్ని మీరు ముందు ఉంచి దాంట్లో మీ హృదయాన్ని ఉంచి ఈ కార్యం కోసం నేను ప్రార్థించబోతున్నాను, ఈ కార్యంలో యేసు నాకు అద్భుతము చెయ్యాలి, అలా వేచి ఉండాలి. ఒకవేళ మీ మిత్రులు వారికి మీరు తెలియజేసి ఈ కార్యక్రమం వాళ్ళని చూడమంటే వాళ్లకి అద్భుతము జరుగుద్దిగా. పక్క ఇంట్లో, ఎదురింట్లో తెలిసిన వారు ఎంతోమంది కష్టంలో, వ్యాధిలో, వేదనలో నమ్మకం పోయి ఉన్నారుగా, వారికి చెప్పొచ్చు కదా, ఇది చూడండి మీకు ఒక అద్భుతము జరుగుతుందని చెప్పి. యేసు అద్భుతము చేస్తారని చెప్పండి, మోహన్ లాజరస్ అద్భుతము చేస్తారని చెప్పకండి. నేను అద్భుతము చెయ్యలేను, యేసు అద్భుతము చేస్తారు, మీరు కార్యక్రమం చూడమని చెప్పండి. సరే, మనం ఈ రోజున ముందుగా కొన్ని పాటలు పాడదాము. అది మాత్రమే కాదు, ఆ తర్వాత కొన్ని సాక్షులను నేను మీకు చూపించబోతున్నాను, అది విశ్వాసాన్ని బలపరచును. తర్వాత లేఖన వచనం నుండి మీకు ఏ విధమైన అద్భుతము ఈరోజు జరగబోతుంది అది వివరించి చెప్పి తర్వాత ప్రార్థించబోతున్నాము. మీరు మీకోసం ప్రార్థించాలి. నేను చాలా దూరంగా ఉన్నాను, కార్యక్రమాన్ని చూస్తున్నాను. ఇందులో ప్రార్థించాలని మీరు ఇష్టపడితే 2 ఫోన్ నంబర్స్ స్క్రీన్లో చూపిస్తారు. ఈమెయిల్, వాట్సప్కి మీ ప్రార్థన అవసరతలను 2 లైన్లలో పంపండి. నాకు క్యాన్సర్ వ్యాధి స్వస్థతకి ప్రార్థించండి, నాకు ఆస్తుమా వ్యాధి విడుదల కోసం ప్రార్థించండి, ఈ పాపపు సమస్య అందులో నాకు విడుదల కావాలని ప్రార్థించండి. అలా 2 లైన్స్లో మీకు ఏం కావాలి, అప్పుల సమస్య నాకు ప్రార్థించండి, మీ అడ్రస్, ఫోన్ నంబర్తో మీరు తెలియజేయండి. ఈ ప్రార్థన సూచన మీకు వెంటనే వచ్చేస్తుంది, దేవుడు అద్భుతము చేస్తారు. అందువల్ల విశ్వాసముతో ఈ ప్రార్థన విన్నపాలను ఈ నంబర్కి మీరు తెలియజేయండి. ఇప్పుడు మనం పాటల్ని దేవుని స్తుతించి పాడబోతున్నాం. సహోదరుడు మనల్ని పాటల సమయానికి తీసుకువెళతారు. అందరం కలిసి దేవుని స్తుతించి పాడుదాము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ఈ అద్భుత మహోత్సవ కూడుకకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం పాడి స్తుతించబోతున్నాం. ఆయన స్తుతుల మధ్య నివసించు దేవుడు. ఆయన్ను పాడే సమయంలో ఆయన ఆ స్తుతుల మధ్య దిగి వస్తున్నాడు. అందరికీ తెలిసిన పాట, యేసయ్య నామము దివ్యమైన నామము, సాటిలేని నామము, మధుర నామము. అందరూ నాతో కలిసి గట్టిగా చప్పట్లు కొట్టి విశ్వాసముతో ఆయన యొక్క మేలైన నామాన్ని, ఆయన పరిశుద్ధ నామాన్ని, ఆయన శక్తివంతమైన నామాన్ని మనము స్తుతించబోతున్నాం. ఆమేన్. స్తుతించే సమయంలోనే నీకు విడుదల. యేసయ్య నామం దివ్యమైన నామం, సాటిలేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం దివ్యమైన నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపం పోవును, భయము తొలగును, పరమ సంతోషం భక్తులకియును. పాపము పోవును, భయము తొలగును, పరమ సంతోషం భక్తులకియును. యేసయ్య నామం దివ్యమైన నామం, సాటిలేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం దివ్యమైన నామం, సాటిలేని నామం, మధుర నామం. పరిమళ తైలం యేసయ్య నామం, భూమిలో సువాసన ఇచ్చేడి నామం. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క నామాన్ని మనం స్తుతించి పాడదాం. పరిమళ తైలమం యేసయ్య నామం, భూమిలో సువాసన ఇచ్చేడి నామం. పరిమళ తైలమం యేసయ్య నామం, భూమిలో సువాసన ఇచ్చేడి నామం. యేసయ్య నామం దివ్యమైన నామం, సాటిలేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం
దివ్యమైన నామం సాటిలేని నామం మధుర నామం నిన్న నేడు మారని నామం మనుషులు మారిన మన దేవుడు ఎన్నడు మారని దేవుడు నమ్మిన వారిని విడువని నామం ఆమేన్ ఆ నామం మీద నీవు నమ్మకం ఉంచితే నీ జీవితంలో ఎన్నో మేలులు నీవు చూస్తావు ఆమేన్ నేడు మారని నామం నమ్మిన వారిని విడువని నామం నిన్న నేడు మారని నామం నమ్మిన వారిని విడువని నామం యేసయ్య నామం దివ్యమైన నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం దివ్యమైన నామం సాటిలేని నామం మధుర నామం భూలోకమంతట మేలైన నామం సైన్యాధిపతి యేసయ్య నామం భూలోకమంతట మేలైన నామం సైన్యాధిపతియగు యేసయ్య నామం యేసయ్య నామం ఆమే సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం దివ్యమైన నామం సాటిలేని నామం మధుర నామం సాతాను సేనను జయించిన నామము పాప పిచాచిని తరిమిడి నామము ఆమేన్ విశ్వాసముతో సాతాను జయించిన దేవుడు మన దేవుడు ఆమేన్ సాతాను శోధన నీ జీవితంలో ఉందా ఈరోజే ఒక విడుదల నీవు చూడబోతున్నావు సాతాను సేనను జయించిన నామం పాప పిచాచిని తరిమేడి నామం సాతాను సేనను జయించిన నామం శాప పిచాచిని తరిమేడి నామం యేసయ్య నామం దివ్యమైన నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం దివ్యమైన నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం దివ్యమైన నామం సాటిలేని నామం మధుర నామం హల్లెలూయా మన యేసయ్య నామం అన్ని నామాల కన్నా గొప్ప నామము ఆయన మనకు అద్భుతం చేయుడు దేవుడు అద్భుతం చేయును యేసయ్య అద్భుతం చేయును ఈరోజే నీ జీవితంలో అద్భుతాన్ని నీవు చూడబోతున్నావు వ్యాధి నుండి విడుదలను ఆయన నీకు కలిగించబోతున్నాడు నీ జీవితంలో ఉన్న దురాత్మల నుండి విడుదలను యేసయ్య నీకు ఇవ్వబోతున్నాడు ఆటంకమైన కార్యాలన్నింటినీ కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు అందరూ కూడా నాతో కలిసి ఈ పాటను పాడి అద్భుతం చేయును యేసయ్య అద్భుతం చేయును అద్భుతం చేయును యేసయ్య నేడే చేయును వ్యాధుల నుండి విడుదలను యేసయ్య ఇచ్చును దురాత్మల నుండి విడుదలను యేసు ఇచ్చును ఆమేన్ థ్యాంక్ యూ లార్డ్ అద్భుతం చెయ్యును యేసయ్య అద్భుతం చెయ్యును అద్భుతం చెయ్యును యేసయ్య నేడే చేయును అద్భుతం చెయ్యును యేసయ్య అద్భుతం చెయ్యును అద్భుతం చెయ్యును యేసయ్య ఇప్పుడే చేయును కృంగి ఉన్న కుమారుడా కలత చెందకు కుమారుడా కృంగి ఉన్న కుమార్తె కలత చెందకు కుమార్తె కృంగి ఉన్న కుమారుడా కలత చెందకు కుమారుడా కృంగి ఉన్న కుమార్తె కలత చెందకు కుమార్తె అద్భుతం చెయ్యును యేసయ్య అద్భుతం చెయ్యును అద్భుతం చెయ్యును యేసయ్య ఈరోజు చేయును అద్భుతం చెయ్యును యేసయ్య అద్భుతం చెయ్యును అద్భుతం చెయ్యును యేసయ్య నేడే చేయును వ్యాధి నుండి విడుదలను యేసు ఇచ్చును దురాత్మ నుండి విడుదలను యేసు ఇచ్చును వ్యాధుల నుండి విడుదలను యేసయ్య ఇచ్చును దురాత్మ నుండి విడుదలను యేసు ఇచ్చును అద్భుతం చెయ్యును యేసయ్య అద్భుతం చెయ్యును అద్భుతం చెయ్యును యేసయ్య ఇప్పుడే చేయును అద్భుతం అద్భుతం చెయ్యును యేసయ్య ఆమేన్ అద్భుతం చెయ్యును యేసయ్య ఇప్పుడే చేయును ఆటంకమైన కార్యములను సఫలపరచును అడ్డులన్నీ తొలగించి నిన్ను ఆనందపరచును విశ్వాసముతో నీ జీవితంలో ఆటంకమైన కార్యాలు ఈరోజు సఫలము కాకపోతుంది ఆమేన్ అడ్డులైన కార్యాలన్నింటిని కూడా ఆయన తొలగించబోతున్నాడు విశ్వాసముతో దేవుని తట్టు చూద్దాం థ్యాంక్ యూ లార్డ్ ఆటంకమైన కార్యమును సఫలపరచును
అడ్డులన్నీ తొలగించి ఆనందపరచును, ఆటకమైన కార్యమును సఫలపరచును, అడ్డులన్నీ తొలగించి ఆనందపరచును, అద్భుతం చేయును యేసయ్య, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్య, ఈరోజే చేయును, అద్భుతం చేయును యేసయ్య, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్య, ఇప్పుడే చేయును. గుట్టి చెవిటి ముడవారికి అద్భుతం ఆయన చేసెను, నమ్మి వచ్చిన నీకు ఆయన ఈరోజే అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. విశ్వాసముతో దేవుని తట్టు చూసి, ప్రభువా నీవే నాకు ఆధారము, నీవే నాకు నమ్మకము, నీవు తప్ప ఇళ్ళలో నాకు ఎవరు లేరయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గుడ్డి చెవిటి ముడవారికి అద్భుతం చేసెను, నమ్మి వచ్చిన నీకు యేసు అద్భుతం చేయును. గుడ్డి చెవిటి ముడవారికి అద్భుతం చేసెను, నమ్మి వచ్చిన నీకు యేసు అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్య, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్య, ఇప్పుడే చేయును, అద్భుతం చేయును యేసయ్య, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్య, ఈనాడే చేయును. కృంగి ఉన్న కుమారుడా కలత చెందకు కుమారుడా, కృంగి ఉన్న కుమార్తె కలత చెందకు కుమార్తె, కృంగి ఉన్న కుమారుడా కలత చెందకు కుమారుడా, కృంగి ఉన్న కుమార్తె కలత చెందకు కుమార్తె, అద్భుతం చేయును యేసయ్య, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్య, ఈరోజే చేయును, అద్భుతం చేయును యేసయ్య, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్య, నేడే చేయును. చేతులు పైకెత్తి విశ్వాసముతో దేవుని చూసి చెప్దాం, ప్రభువా నీవే నాకు అద్భుతం చెయ్యు దేవుడు, నీవు తప్ప నాకు అద్భుతం చేయడానికి ఈ లోకంలో ఎవరు లేరయ్యా. విశ్వాసముతో ఆయన చూసి చెప్పండి, హల్లెలూయా. అద్భుతం చేయును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్యా, నాకు చేయును. విశ్వాసముతో ప్రభువును చూసి చెప్దాం, ప్రభువా నీవే నాకు అద్భుతం చెయ్యు దేవుడు, అద్భుతం చెయ్యును దేవుడు, అద్భుతం చేయును, అద్భుతం చెయ్యును యేసయ్యా, నాకు చేయును. వ్యాధి నుండి విడుదలను యేసు ఇచ్చును, దురాత్మ నుండి విడుదలను నాకు ఇచ్చును, ఆటంకమైన కార్యమును సఫలపరచును, అడ్డులన్నీ తొలగించి ఆనందపరచును, గుడ్డి చెవిటి ముడవారికి అద్భుతం చేసెను, నమ్మి వచ్చిన నాకు యేసు అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్యా, అద్భుతం చేయును, అద్భుతం చేయును యేసయ్యా, ఈనాడే చేయును. ప్రభువా ఈ అద్భుత మహోత్సవాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా వీరి జీవితంలో ఈరోజే ఒక అద్భుతం జరుగునుగాక, అన్ని వ్యాధులు యేసునామములో తొలగునుగాక, అన్ని బాధలు చింతలు దురాత్మలు యేసునామములో తొలగిపోవునుగాక. యేసునామములో నీవు అలాగే చేయబోతున్నందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు, మీరు మా మధ్యకి వచ్చినందుకు స్తోత్రములు. మా మధ్య ప్రసన్నమై ఉన్నందుకు స్తోత్రములు. మా ఇంట్లోకి మా పక్కకి మీరు వచ్చినందుకు స్తోత్రములు. నోరు తెరిచి చెప్పండి, యేసు ఈరోజు నాకు ఒక అద్భుతము చెయ్యబోతున్నందుకు స్తోత్రములు. యేసు ఈరోజు నాకు అద్భుతాల రోజు, నాకు అద్భుతము చెయ్యబోతున్నారు, నాకు స్వస్థత ఇవ్వబోతున్నారు స్తోత్రములు, నాకు విడుదల ఇవ్వబోతున్నారు స్తోత్రములు, నాకు పిల్లల భాగ్యం ఇవ్వబోతున్నారు స్తోత్రములు, నా భయాన్ని తొలగించబోతున్నారు స్తోత్రములు, మా కుటుంబంలో ఈరోజు ఒక అద్భుతము చెయ్యబోతున్నారు స్తోత్రములు. యేసు మీకు స్తోత్రములు, యేసు మీకు స్తోత్రములు. మా ఇంట్లో మా మధ్య మా దగ్గరికి మీరు వచ్చినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మనస్ఫూర్తిగా మేము స్తుతించి అద్భుతములను ఆశిస్తున్నాము యేసు నామమున. ఆమేన్, ఆమేన్.
యేసు పేరు చెప్పి ప్రార్థించేటప్పుడే ఆయన ప్రసన్నత మన మధ్యకి దిగివచ్చును. మన మనసు లోపల నుండి మనము ఆయన్ని స్తుతించుటనే ఆయన ఆశిస్తున్నారు. అందువల్ల కృతజ్ఞతతో ఆయన్ని స్తుతించాలి. సరే, ఇప్పుడు కొన్ని సాక్షులను మీరు చూడబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకు అద్భుతము కావాలి కదా. ఆ అద్భుతము కావాలంటే యేసుని విశ్వసించాలి. ఆయన ఎదురుచూసే ఒకే ఒకటి యేసుని వెదికి చాలామంది వచ్చారు. స్వస్థత పొందడానికి, విడుదల పొందడానికి, అద్భుతాలు పొందడానికి వచ్చారు. యేసు వాళ్ళని చూసి, ఏం తీసుకొచ్చావు, ఏమైనా తీసుకొచ్చావా, ఏమీ అడగలేదు. ఆయన అడిగింది ఒకే ఒకటి, విశ్వసిస్తున్నావా? నువ్వు విశ్వసిస్తే నీకు అద్భుతము జరుగును. నువ్వు విశ్వసిస్తే నేను నీకు అద్భుతము చేస్తాను. యేసు నాకొక అద్భుతము చెయ్యగలరు. యేసు నన్ను గుణపరచగలరు. యేసు ఈ పరిస్థితిని మార్చగలరు అని విశ్వసించాలి. మనసులో సందేహించకుండా విశ్వసించినప్పుడు యేసు అద్భుతము చేస్తారు. అయితే ఆయన ఆశించినది విశ్వాసము మాత్రమే. అయితే విశ్వసించాలంటే మనం యేసు గురించి విన్నవారు ఆయన్ని విశ్వసించారు. మీరు వినేగా ఈ కార్యక్రమం చూస్తున్నారు, కొందరు కొత్తగా చూస్తున్నారుగా, ఎవరో చెప్పారు ఈ కార్యక్రమం చూడండి, యేసు అద్భుతము చేస్తారు అని. మీరు విన్నారు కదా, ఇప్పుడు మీరు విశ్వసించాలి. మీరు విశ్వసించు విధముగా ఇంతకుముందు యేసు చేసిన కొన్ని అద్భుతాలు, వేలాది వేలాది అద్భుతాలు నేను కళ్ళారా చూశాను. ఒక 3 అద్భుతాలను మీరు చూడబోతున్నారు. వాళ్లే వాళ్లకి ఏం జరిగిందో చెబుతారు. అది చూసేటప్పుడు మీలో విశ్వాసము ఏర్పడును. ఇదేలాంటి సమస్య, ఇదేలాంటి అవసరంలో మీరు ఉన్నారు, ఇదేలాంటి అద్భుతము యేసు మీకు చేస్తారు. ముందుగా తిరునల్వేలికి పక్కన ఉన్న పాలయం కోటై అక్కడ ఉన్న సహోదరుడు మురుగన్. మురుగన్ ఆయన జీవితంలో ఏం జరిగింది, యేసు ఏం అద్భుతము చేశారని మీతో పంచుకోబోతున్నారు. అది మీరు వీడియోలో చూడండి. నా పేరు మురుగన్. నేను తిరునల్వేలి పాలంగోటలో ఉంటున్నాను. వడల వ్యాపారం చేసుకుంటున్నా. నాకు పెళ్ళయ్యి 2 ఆడపిల్లలు ఉన్నారు. 29 ఏళ్లుగా నేను బీడీ అలవాటికిను తాగుడు అలవాటికి బానిసయ్యా. ఈ బీడీలు నేను 1 రోజుకి 4 కట్లు కాలుస్తా. పొద్దున ఇల్లు తుడిచేటప్పుడు బీడీలు అగ్గిపుల్లలే ఉంటాయి. అలా చేతి నిండుగా తీసుకువెళ్ళి చెత్తలో పడేస్తాం. బీడీల్లో టేస్ట్ కూడా చూస్తారు. ఈ కొట్లో ఆ బీడీ, ఆ కొట్లో ఆ బీడీని మంచి బీడీ దొరికితే బండిల్గా కూడా తీసుకొచ్చేస్తారు. ఏవైనా సరే ప్రాణం కావాలా, బీడీ కావాలా అంటే నేను ముందు బీడీ కాల్చిన తర్వాత చచ్చిపోతానని చెప్తాను. ఎనీ టైమ్ బీడీ కాలుస్తున్నందువల్ల నా మీద బీడీ స్మెల్ వస్తుంది. నేను గ్లాసులో నీళ్లు తాగితే ఆ గ్లాస్ కూడా బీడీ స్మెల్ వస్తుంది. బాత్రూంలోకి వెళ్తే కూడా బీడీ స్మెల్లే వస్తుంది. నేను ఈ బీడీ కాల్చడం ఒక అలవాటైతే ఈ తాగుడు అలవాటు నాకు బాగా ఎక్కువైపోయింది. 1 కోట తాగుదామని వెళ్తాను. 1 కోట 2 కోట్లతో ఆపేద్దాం అనుకుంటా. రేపటి నుంచి తాగకూడదు. అలాగనే వెళ్తాను. 1 కోట తాగిన తర్వాత అది సరిపోదు. మళ్ళీ 1 కోట కొంటా. డబ్బులు చేతిలో లేకపోతే ఎవరి దగ్గరైనా తీసుకొచ్చి మళ్ళీ కొంటాను. ఇలా నేను తాగి తాగి మొత్తానికి 1 ఫుల్ బాటిల్ వరకు తాగేస్తాను. నేను ఫుల్ బాటిల్ తాగిన తర్వాత మత్తు బాగా ఎక్కుద్ది. ఫుల్ బాటిల్ తాగిన తర్వాత మళ్ళీ పార్సిల్ కొనుక్కొచ్చి బండిలో పెడతాను. చాలు అని అనిపించదు. బాగా ఫుల్గా తాగి కాస్త ముందుకొస్తాను. అలాగే ఫ్లాట్ అయిపోతాను. 1-3 గంటలు అలా ఫ్లాట్ అయి పడిన తర్వాత ఎండ పడితే లెగిసిపోతాను. ఎండ పడలేదు అనుకోండి, రాత్రిపూట పడ్డాను అనుకోండి, రాత్రి 11 గంటలకి పడితే అక్కడ ఉదయాన్నే 3 గంటలకే లేచి కూర్చుంటాను. కూర్చొని ఏ ఏరియాలో ఉన్నానో తెలియట్లేదే. ఏంటిది, మన ఊరేనా ఇది, అసలు చీకటగా ఉంది, కుప్పతొట్టులో పడున్నాను, ఏంటో తెలియట్లేదు. ఏం తీసుకొచ్చానో అర్థం కాదు. చెప్పులు ఎక్కడ వదిలానో తెలియదు. బండి ఎక్కడుందో తెలియదు. మనం మాత్రం ఇక్కడ పడున్నాం. ఏమైందో తెలియట్లేదు. నా జోబిలో డబ్బులు కనిపించట్లేదు. సరే కాస్త తెల్లారని అని చెప్పి అలాగే కూర్చొని ఉంటాను. 2 రోజులు ఇంటికి రారు. అలా వచ్చినా సరే నైట్ 2 గంటలకి. ఇంతసేపు ఎక్కడికి వెళ్లారండి అని అడిగితే నేను ఎక్కడి నుంచో వస్తున్నాను. ఆయన మీద చూశారంటే మురికి అలా ఉంటుంది. మట్లో పడి దొర్లి అలా చాలా చండాలంగా వస్తారు. మందు కొట్టానంటే బ్యాంకుకు వెళ్లి పెన్నుతో సంతకం పెట్టగలను. తాకుండా వెళ్ళానంటే అక్కడికి వెళ్లి సంతకం పెట్టలేను, చెయ్యి ఒణిగిపోద్ది. మా ఆయన బండి సౌండ్ దూరంగా వచ్చేటప్పుడే తెలిసిపోతుంది. ఆయన వస్తున్నారని తెలిసిన వెంటనే నేను పిల్లలు ఊరికే. తాళం వేయడానికి సమయం ఉంటే తాళం వేసి వెళ్తాం, లేకపోతే అలా వదిలేసి తెలిసిన వాళ్ళ ఇంటికి ఎవరింటికైనా వెళ్ళి ఉంటామండి. ఎన్నో టీవీలు ఇంట్లో పగలగొట్టాను. హోమ్ థియేటర్లు, టీవీలు, డబ్బులు నాకు అక్కడెక్కడా కనపడలేదు అనుకోండి. తాళం వేసుకెళ్ళిపోతే బియ్యం, బట్టలు, అక్కడ ఉన్నవన్నీ
వాటన్నిటినీ ఒక పక్కన పేర్చేసి వాటి మీద కిరసనాయిలు పోసేసి నేను తగలపెట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. నీళ్లు పోస్తే మంట పెట్టను, కిరసనాయిలు పోస్తే మంట పెట్టేసి వెళ్ళిపోతాను. బీర్వా అంతా విరకొట్టి డబ్బులు తీసుకు వెళ్ళిపోతారు. తాళం వేసుకుని బీర్వా తాళం మేం పెట్టుకున్నా సరే కత్తితో దాన్ని కొట్టి ఆ బీర్వా ఇంకా కూడా ఇంట్లో ఉంది, ఆయన విరకొట్టింది, విరకొట్టి డబ్బులు తీసుకు వెళ్ళిపోతారు. మా నాన్న తాగుపోతు కాబట్టి ఒకే ఇంట్లో మేము ఎప్పుడు ఉండలేము. వేరే వేరే అద్దెలకి మేము మారుతూనే ఉంటాం. బంధువులంతా మమ్మల్ని చాలా లోకుగా చూస్తారు. వీళ్ళకి వేరే అసలు పనే లేదు. ఇలాగే ఇలాగే ఒక్కొక్కళ్ళుగా మారుతూ ఉంటాం. ఆయన ఇలా చేయడం వల్ల మమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. తాగుడు మానేయడానికి తాగుడు మాన్పించే కేంద్రాలని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళేమన్నారంటే ప్రాబ్లం ఏం లేదమ్మా, మా దగ్గర తీసుకొచ్చారు కదా, ఉదయాన్నే మాత్రలు రోజు ఇచ్చేయండి, అది ఇంకా సమస్యే లేదు. మా ఆవిడకేమో చదువు రాదు, ఈ మాత్రలే కదా వేసుకోవాలని జ్వరం మాత్రలు తీసుకొచ్చి ఆ పైన పేరు తీసేసి అక్కడ పెట్టేస్తాను పక్కన. తనేం చేస్తుందంటే ఇది తాగకుండా ఉండడానికి వేసుకునే మాత్రలే అని నాకు ఇచ్చేస్తుంది. నువ్వెక్కడికైనా వెళ్ళు, నాకు ఇక సమస్య లేదు లేని వదిలేస్తుంది. నేనేమో బాగా తాగేసి వచ్చి ఇంటి గుమ్మం ముందు ఆడతా నిలబడతా. బాత్రూంకి వెళ్ళి చాలా రోజులు మోకాళ్ళ మీద కూర్చుని ఏడ్చాను దేవుడి దగ్గర, మా ఆయనకి విడుదల ఇవ్వండి భగవంతుడా అని ఏడ్చాను. ఒకరోజు వ్యాపారంలో 2,000 దాకా వస్తాయి, ఆ 2,000 రూపాయలని ఒకే రోజున ఖాళీ చేస్తా. మరుసటి రోజు బీడీకి డబ్బులుండవు. ఈ బీడీ అలవాటు నుంచి, మందు అలవాటు నుంచి ఎలాగైనా విడుదల పొందాలని చాలా శ్రమించాను, వైద్యం కూడా చేసి చూశాను, ఎందులోంచి విడుదల లేదు. సరే ఈ ఒక్కసారి నాలుమావిడికి వెళ్ళి ఈ ప్రార్థన జరుగుతుంది అక్కడికి వెళ్దాం. అలాగనే ఈ జనవరి 2023 ఈ ప్రవక్తల ఉపవాస కూడికకి వెళ్ళాం నేను నా ఫ్రెండ్. వెళ్ళేటప్పుడు కూడా జోబీలో బీడీతోనే వెళ్ళాను. ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా స్మోక్ చేస్తూనే ఉన్నాను. అక్కడికి వెళ్ళి టీ తాగి అంటే నాలుమావిడికి దిగిన తర్వాత ఒక బీడీ కాల్చే నేను లోపలికి వెళ్ళాను. అక్కడికి లోనికి వెళ్ళాక ఒక 10 నిమిషాలు పావు గంటే ఉండుంటాను. మళ్ళీ నాకేమో దమ్ము కొట్టాలనే జ్ఞాపకం వచ్చేసింది. అందరికీ ఒకసారే బయటికి పంపుతారు, నన్ను 20 సార్లు పంపాలని అడిగాను. ఎందుకంటే మధ్యలో నేను వచ్చి దమ్ము కొట్టాలి, 10 నిమిషాలకు మించి బీడీ కాల్చకుండా నేను ఉండలేను. ప్రార్థనా సమయంలోనే నేను దేవుడి దగ్గర అప్పగించాను, దేవుడా నాకు ఇందులోంచి విడుదల కావాలి, నేను నా సొంతానికి ఎంతో ప్రయత్నించాను, వైద్యంలోనూ ప్రయత్నించాను, నేను ఇందులోంచి విడుదల పొందలేకపోతున్నాను, ఒక్కసారి నాకు సహాయం చేయండి. ఎంతో మందికి మీరు సహాయం చేశారని నేను విన్నాను, నేను నిజంగా మిమ్మల్ని వెతుకుతున్నాను, నాకు ఇందులోంచి మీరు విడుదల ఇవ్వాలని దేవుడి దగ్గర అడిగాను. నాకు తెలియకుండానే ఏడ్చి ప్రార్థన చేశా. తర్వాత నా ఫ్రెండ్తో అన్నాను, బయటికి వెళ్ళి వస్తానయ్యా అని చెప్పాను. ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. లేదు బాత్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి ఆ బాత్రూమ్కి వెళ్ళి ఆ బీడిని ఆ నాలుమావడి క్యాంపస్ బయట రైల్వే ట్రాక్ పక్కన పడేశాను అంతే. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన నాకు రాలేదు. తర్వాత స్మోక్ చెయ్యాలి, తాగాలి, ఎంతో మంది నా ఫ్రెండ్స్ని చూశాను, చూసినా నాకు ఆలోచన రాలేదు. కొట్టుకి సామాన్లు కొనడానికి వెళ్తే పక్కన స్మోక్ ఎవరైనా చేస్తున్నారంటే ఆ పొగ నాకు నచ్చట్లేదు. మా ఆయనకి ప్రార్థన అంటే ఏంటో తెలీదు, ఆయన అసలు ఏమీ చేయరు. మేము ఈ రూమ్ లో కూర్చుని ప్రార్థన చేస్తున్నా ఆయన ఆ రూమ్ లో కూర్చుని సినిమా చూస్తూ ఉంటారు. అలా ఉండే ఆయన ఇప్పుడు చూసారంటే పొద్దున్న 1 గంట నైట్ 1 గంట బాగా ప్రార్థన చేస్తున్నారు. నేను ఊహించలేదు అసలు. ఒక్కరోజు కూడా నేను వదలలేను, ఒకరోజు జ్వరం అయినా కూడా నేను వదలలేను, లెగలేకపోయినా కూడా నేను స్మోక్ చేయాలి, వదలను. ఒకవేళ నేను భోజనం చేయలేదు అనుకోండి, భోజనమే అక్కర్లేదు, స్మోక్ చేస్తే చాలు. అలాంటి సమయంలో ఒక్క క్షణంలో దేవుడు నాకు అద్భుతం చేశారు. ఇప్పుడు మా నాన్న తాగట్లేదు, బీడి కూడా కాల్చట్లేదు, బాగా ప్రార్థన చేస్తున్నారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. 29 సంవత్సరాలుగా తాగుడికి బీడీకి నేను బానిసయ్యాను. నన్ను విడిపించిన యేసుకి కోట్లాది కృతజ్ఞతలు. యేసుక్రీస్తు చేసే మిక్కిలి గొప్ప అద్భుతము మనిషిని పాపపు శక్తి నుండి విడుదల చెయ్యడము. 29 సంవత్సరాలు తాగుడు అలవాటు చూడండి. ఆ తాగుడు అలవాటు వల్ల కుటుంబం బాధపడుతూ 2,000 సంపాదిస్తే ఆ 2,000 మద్యపానానికే పోతుంది, కుటుంబాన్ని ఎలా గడపడం ఆలోచించి చూడండి. ఆ భార్యకి కన్నీళ్లు, కూతురుకి కన్నీళ్లు, కుటుంబమే వేదనపడి బాధపడింది. ఆయన వదల్లేకపోయాడు,
అది లేకుండా ఉండలేడు, బీడి వాసన లేకుండా ఉండలేడు, మద్యపానం లేకుండా ఉండలేడు. నాకొక విడుదల దొరుకునా? యేసు దగ్గర నిజాయితీగా ఒకరోజు ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే తాకి విడుదల ఇచ్చారు. అయితే నేను నాలుమవడికి వచ్చి ప్రార్థించాలా? లేదు లేదు, ఈరోజు మీ ఇంట్లో మీరు ఉన్న స్థలంలో మీ పక్కన యేసు నిలబడి ఉన్నారు. మీ ఇంట్లో ఈరోజు మోకాలు వేసి, యేసు వద్ద నాకు మద్యపానం నుండి విడుదల కావాలి, ఈ మత్తు పదార్థాల నుండి విడుదల కావాలి, ఈ పాపపు అలవాటు నుండి విడుదల కావాలని ప్రార్థించినప్పుడు ఒక పెద్ద అద్భుతము మీ జీవితంలో జరగబోతుంది. పాపం నుండి విడుదల పొందితే ఎంత గొప్ప సంతోషమో చూశారా? కుటుంబం ఆనందంగా ఉంది, మీ ద్వారా మీ కుటుంబం సంతోషిస్తుంది. ఈరోజు ఈ అద్భుతాన్ని యేసు మీకు చెయ్యబోతున్నారు. మీ ఇంట్లో అలా ఎవరైనా మద్యపానం, మత్తు పదార్థాలు, అలాంటి మత్తు పదార్థాలకి బానిసయి ఉంటే వాళ్లని తిట్టకండి, చిరాకు పడకండి. వాళ్లు బానిసలయ్యారు. ఈరోజు వారిపైన చేయి ఉంచి ప్రార్థన సమయంలో ప్రార్థించండి. యేసు మీ నిమిత్తం వారికి అద్భుత విడుదల ఇస్తారు. సరే, ఇంకో సాక్షిని మనం చూద్దామా? సహోదరి విన్నీ, తిరిచి నుండి సహోదరి విన్నీ అనే సహోదరి. ఆమె జీవితంలో యేసు చేసిన ఒక అద్భుతము మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుటకు యేసు చేసిన ఒక అద్భుతాన్ని చెబుతున్నారు. ఆ సాక్షిని చూడండి. నా పేరు వెన్నీ, నేను తిరుచిలో ఉన్నాను. నా హస్బెండ్ ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు, నేను ఒక గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. 2013లో నాకు పెళ్ళయింది. 7 ఏళ్ళు నాకు పిల్లలు లేరు. ఎవరైనా మమ్మల్ని చూసి ఇంకా పిల్లలు లేరా అని అడిగేవారు. అప్పుడు చాలా బాధపడేదాన్ని. నేను ఎప్పటిలాగే షాపింగ్కి వెళ్దామని మా ఆఫీస్లో ఒక క్యాంటీన్ ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి నేను పర్చేస్ కోసం వెళ్ళాను. అప్పుడు ముందు నుంచుని సరుకులు కొనేటప్పుడు నా వెనక నుంచిన ఒక సిస్టర్ అప్పుడు చెప్పారు, మీకేమైనా పిల్లలున్నారా, మీరెందుకు ఇలా అందరికన్నా ముందు నుంచుని వస్తువులు కొనుక్కుంటున్నారని అడిగింది. మీరు వెనక నుంచుని మెల్లగా కొనుక్కోవచ్చు కదా అని ఆవిడ అన్నారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అలాగే చర్చ్లో కూడా ఒకరోజు పిల్లల్ని డెడికేట్ చేస్తారు. మా తర్వాత పెళ్ళైన వాళ్ళందరూ చర్చ్కి వచ్చి డెడికేట్ చేసేటప్పుడు, అది చూసేటప్పుడు యేసు ప్రభువా వీళ్ళకి పిల్లలు ఇచ్చారు, దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ పిల్లలు బాగుండాలి, మాకు ఇలాగే ఒక పిల్లని ప్రసాదించండి. ఇలా అడిగి ఆ సమయంలో ఎన్నోసార్లు ప్రార్థన చేసుకునేదాన్ని. బోరుమని ఏడ్చేవాడిని, కష్టపడేవాడిని. నేను చాలాసార్లు ఏడ్చాను, నాకు మాత్రం దేవుడు పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదు అని. రిలేటివ్స్ అందరూ అడుగుతారు, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఎవరికోసం సంపాదిస్తున్నారు అని నన్ను అడుగుతారు. పిల్లలు లేరని మేము హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళి చూసాం. వెళ్ళి చూస్తే డాక్టర్ ఏం చెప్పారంటే, మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇద్దరిని చెక్ చేశారు, నన్ను ఆయన్ని. మెడికలీ దానికి ఉండాల్సిన ఏవీ లేవు మీకు, అందుకని డోనర్నే మీరు ట్రై చేయాల్సి ఉంటుంది, మరో దారి లేదు అన్నారు. అయినా సరే డోనర్ని ట్రై చేయాలి. కానీ మేము అడిగాం, మాకు డోనర్ వద్దు, మాకు మా బిడ్డే కావాలండి, అలాగని అడిగామండి. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇంజెక్షన్ ట్రై చేసి చూద్దాం, ఇదొచ్చి సమ్ 1-2 పాయింట్స్ ఉంటే ఇంజెక్షన్ వేస్తాం, మీరు ఇంజెక్షన్ ట్రై చేసి చూడండి అన్నారు. ఇంజెక్షన్ ట్రై చేసి చూసాం, అప్పుడు కూడా మాకు కుదరలేదు, బిడ్డ దక్కలేదు. మేము వెళ్ళిన అన్ని దారులకి తలుపులు మాకు మూసే ఉండింది. సేవింగ్స్, మా డబ్బు మొత్తం ఈ మెడికల్ కోసమే మేము ఖర్చు పెట్టాం. ఇక్కడ మాత్రం కాదు, చెన్నైకి వెళ్ళి కూడా డాక్టర్స్ని చూసాం, అక్కడ కూడా మాకు సక్సెస్ అవ్వలేదు. ఇంకా దక్కదు, బిడ్డ లేదు, పుట్టనే పుట్టదు, మీకు అసలు అవకాశమేం లేదు అన్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో మేము నమ్మకాన్ని వదిలేసుకున్న సమయంలో 2019లో మేము ఒక ప్రార్థన గురించి ఒక బుక్ లో చదివామండి. మోహన్ సి లాసరస్ గారి బుక్ లో చూసాం, యేసు విడిపిస్తారనే బుక్ లో. అది చూసిన వెంటనే సరే మనం అటెండ్ చేద్దాం. అది మధ్యాహ్నం, సండే మధ్యాహ్నమే ఆ ప్రోగ్రాం ఉండింది. నేను నా భర్త అక్కడికి మధ్యాహ్నంగా వెళ్ళాం. అబ్రహాంని ఆశీర్వదించారే, ఈసాకు రెబేకాను ఆశీర్వదించారే, అన్నాని ఆశీర్వదించారే, ప్రతి ఒక్కరిని తాకండి దేవుడా, యేసు నామమున ఆశీర్వదించండయ్యా.
వెళ్ళి చూసినప్పుడు అక్కడ సరే అందరూ ప్రార్థన చేయడానికే వచ్చారనుకుంటే చాలా మంది పేరుపేరుగా వచ్చారు. మాకు అదే పిల్లలు లేరని చెప్పేశారు కదా, ఊరికే ప్రార్థనకు వచ్చినట్టే మేము ఉన్నాం. మేము మీటింగ్ అటెండ్ చేసినప్పుడే మాకు తెలిసింది మేము చేసిన ప్రేయర్ చాలా తప్పని, ఎందుకంటే మేము నార్మల్గానే ప్రేయర్ చేసాం. నార్మల్గా మాకు బిడ్డని ప్రసాదించండి యేసుప్రభు అని అడుగుతూ ఉన్నాం, కానీ అక్కడ మీటింగ్లోనే మోహన్ అనే ద్వారా యేసుప్రభు మాతో చాలా మాట్లాడారు. ఏం చెప్పారు అంటే బైబిల్లో ఉన్న వర్డ్స్ వాటితో మాత్రమే మనం ప్రార్థన చేసుకోవాలి, అందులోంచి వాక్యాలను తీసి ధ్యానం చెయ్యండి అలాగని చెప్పారు. అదే అక్కడ వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నారండి. ధ్యానం చేసి అది నేర్పించారు. ఆ తర్వాత అక్కడ మీటింగ్లో చాలా సాక్షులు కూడా వచ్చి చెప్పారు. మేము కూడా పిల్లలు లేకుండా ఉన్నాం. అప్పుడు మేము అక్కడే అడిగాం, యేసు ప్రభువ మాకు కూడా ఈ విషయం నెరవేర్చండి, అసలు ఏ విషయం జరగదు, అవకాశమే లేదు అన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పారు. వాళ్ళందరికీ బిడ్డని ప్రసాదించిన మీరు మాకు కూడా ప్రసాదిస్తారని మేము ఎదురు చూస్తున్నామని అడిగాం. తర్వాత మీటింగ్ అంతా అయిపోయింది. అక్కడ ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మన మోహన్ అన్నయ్య అందరికీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశారు. మాకు కూడా అన్నయ్య ప్రార్థన చేశారు. అక్కడి నుంచి మూడో నెలే నేను కన్సీవ్ అయిపోయాను. అది మాకే ఆశ్చర్యంగా ఉండింది. మళ్ళీ మళ్ళీ 2-3 సార్లు మేమే చెక్ చేసుకున్నాం ఇది నిజమేనా అని. ఇలా ఉన్నప్పుడు 2020లో ఒక అందమైన మగపిల్లాడిని భగవంతుడు మాకు ప్రసాదించాడు. మాకు ఒక బిడ్డని భగవంతుడు ప్రసాదించాడు. చెప్పాలంటే మా బిడ్డ పుట్టినరోజు మదర్స్ డే కూడా. నేను ఇన్ని రోజులు తప్పించిపోయాను ఒక తల్లిని కావాలని. ఆ రోజు నేను తల్లినైపోయాను. అలాంటప్పుడు చాలా సంతోషంగా ఉండింది. ఇప్పుడు కూడా నా కొడుకుతో ఆడుకునేటప్పుడు బుజ్జగించేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. డాక్టర్స్ మాకు బిడ్డ పుట్టడానికి అవకాశమే లేదు అలాగన్నారు. విందు అస్సలు లేదు, అందుకని మీరు అడాప్ట్ చేసుకోండి లేకపోతే డోనర్ని ట్రై చేయండి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా లేనిది కూడా ఉన్నట్టే చేయగలిగే మా యేసుప్రభు మాకు అద్భుతమైన ఒక మగపిల్లాడిని ప్రసాదించారు. మా ప్రభువుకి ఎన్నో వేల నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. దుఃఖాన్ని సంతోషంగా మార్చువారు యేసుక్రీస్తు. 7 సంవత్సరాలు పిల్లల్లేరన్న దుఃఖము, అన్ని అపజయాలు, చేర్చిపెట్టిన డబ్బు మొత్తం ఖర్చు చేశారు డాక్టర్స్, ఎన్నో వైద్యాలు. డాక్టర్స్ చివరికి చెప్పేశారు పిల్లలు పుట్టడానికి అవకాశము లేదు, అంతే అయిపోయింది. అటువంటి కుదరదు అన్న పరిస్థితిలో యేసు వద్దకు వచ్చి లేఖన వచనం నుండి ఎలా ప్రార్థించాలి, ఏం చెప్పి ప్రార్థించాలి అని నేర్చుకుని దాన్ని ఉంచి ప్రార్థన చేశారు. దేవుడు ఆ విశ్వాసంగల ప్రార్థనను గౌరవించి వెంటనే ఆశీర్వదించారు. చూశారా, ఈరోజు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవుడు. కుదరదు అంతే అని మనుషులు చెప్పవచ్చును, వైద్యము చెప్పవచ్చును, యేసుక్రీస్తు నా వల్ల కాదు అని చెప్పరు. మిమ్మల్ని ఆశీర్వదించుట ఆయన వల్ల కుదురును, మీకు ఒక అద్భుతము ఆయన చెయ్యగలరు. కుదరదు అని మనుషులనుకునే కార్యాన్ని ఆయన కుదిరేలా చేయు శక్తిగల దేవుడు. ఆయన శక్తిని విశ్వసించాలి. ఆయన వల్ల కుదురును. ఈరోజు నాకు యేసు అద్భుతము చేస్తారు, స్వస్థత ఇస్తారు, విడుదల ఇస్తారు, నా పనిచేయని అవయవాలు పనిచేస్తాయి. మీరు విశ్వసించి ప్రార్థిస్తే మీకు అద్భుతము జరగడం మీరు చూస్తారు, పిల్లల భాగ్యం మీరు పొందుతారు. ఇప్పుడు ఇంకొక సాక్షి చూడబోతున్నారు, సహోదరుడు గుణాళన్ కొడైకానల్ నుండి. ఒక సహోదరుడు, ఆయన ఏం చెబుతారో వినబోతున్నాము. ఒక అద్భుతము జరిగింది, మిరాకల్, ప్రకృతిని మించిన కార్యము. ఈ విధంగా జరుగుతుందా, అలాంటిదే అద్భుతము అనేది. మనిషి చెయ్యలేరు కాని యేసు చెయ్యగలరు. ఆ యేసు చేసిన అద్భుతాన్ని వాళ్లు పంచుకుంటున్నారు, కొడైకానల్ నుండి సహోదరుడు గుణాళన్ గారు. ఆయన అనుభవం మనం విందాము. నా పేరు గుణాళన్, నేను కొడైకెనాల్లో ఉంటున్నాను. జీసస్ ట్యాక్సీ అని ఒక ట్రావెల్స్ నడుపుతున్నాను. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. మాకు 24 ఏప్రిల్ 2022 ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టినప్పుడు మేము చాలా సంతోషంతో ఉన్నాం. ఆ పాప పుట్టిన ఒక
రెండు మూడు గంటల్లో డాక్టర్ నన్ను పిలిచారు. పిలిచి చెప్పారు, మీరు రండి అని చెప్పి నన్ను తీసుకెళ్లి మీ పాప కాళ్ళలో ఒక ప్రాబ్లం ఉంది, మీరు ఆర్థో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అన్నారు. మేమేమో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాం, తర్వాత ఆర్థో డాక్టర్ దగ్గర చూపిద్దామని ఇక్కడి నుంచి బయలుదేరాం. ఆయన చెప్పారు, లేదు బాబు, మీ అమ్మాయి కాలు వంగి ఉంది, ఒక 15 రోజులు మీరు ఈ పిండి కట్టు వేశారంటే తర్వాత సరిపోతుంది కాలు అని చెప్పారు. సో నేను తర్వాత ఏ రీజన్ ఎవరిని అడగలేదు, మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు, మీరు కట్టేయమని చెప్పాను. బిడ్డని నా చేతిలోనే పెట్టుకున్నాను, వాళ్ళు కట్టేసి ఇచ్చారు. పిఓపి కట్టు అన్నారు, ఆ కట్టే వేశారండి. రెండు కాళ్ళల్లో మోకాలు కింద నా బిడ్డను చూసి నేను భయంకరంగా ఏడ్చాను. నేను చూసి అసలు తట్టుకోలేకపోయాను. 15 రోజుల తర్వాత ఈ కట్టు విప్పేయచ్చు అన్నారు. తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి అడిగాను, ఈ కట్టు విప్పేయచ్చు కదా అని అడిగాను. డాక్టర్ ఏం చెప్పారంటే, అమ్మా మీ బిడ్డ కాళ్ళల్లో 4 రకాల సమస్యలున్నాయి. బిడ్డ కాలు చాలా బెండ్గా ఉంది, ఎముక నరం మజిల్ అన్నిట్లో కూడా సమస్యలున్నాయని డాక్టర్స్ చెప్పారు. 4 సమస్యలున్నాయి కాబట్టి మీ బిడ్డ సవ్యంగా నడవలేదు, స్ట్రైట్ గా నించోలేదు, చాలా కష్టమని. 15 రోజులకు ఒకసారి మీరు కట్టు మార్చడానికి హాస్పిటల్కి రావాలని, 4 వరకు మీరు అలాగే రావాలి. అలాగని చెప్పారంటే అలాగే 4 తర్వాత ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేసిన తర్వాత బిడ్డ బాగా నడిస్తే సరే, లేకపోతే లేదు అంటే డౌట్గానే మొత్తం చెప్పారు. తర్వాత మేము ఒక షూ ఇస్తాం, ఆ షూవే మీ బిడ్డ వేసుకోవాలని మాకు చెప్పేశారు. ఇది విన్న వెంటనే నా హృదయమే అలా స్టక్కై ఆగిపోయింది. అక్కడ నేను అసలు ఏది ఆలోచించలేకపోయాను. నా ఇల్లేమో ఆ హాస్పిటల్కి 50 కిలోమీటర్లు మాత్రమే, నా దగ్గర సొంత బండి ఉంది. కానీ నేనేం చేశానంటే, నేను ఇంటికి వెళ్ళను దేవుడా, మా అమ్మాయికి మీరు గుణపరిస్తేనే వెళ్తాను, లేదంటే నాలుమావిడికి వెళ్తామని అక్కడికి వెళ్ళాము. నేను నా భర్త దేవుడి గూడారానికి వెళ్ళాం నా బిడ్డని ఎత్తుకుని. అక్కడికి వెళ్ళి మేమిద్దరు ప్రే చేయడానికి వెళ్ళినప్పుడు నా భర్త చెప్పారు, సరా ఇక్కడ దేవుడి గూడారంలో నాకప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రభు దేవతలు వచ్చి దిగుతున్నట్టు అనిపిస్తుంది, బెనీ కూడా నాకు అనిపిస్తుంది ఇలాగని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఆ మాట ఆయన ఎప్పుడు చెప్తున్నప్పుడు నా మనసులో లోతుగా పాతుకుపోయింది. అక్కడ కూర్చుని నేను నా భర్త భయంకరంగా ఏడ్చాం. నా బిడ్డకి మీరు అద్భుతాలు చేసే తీరాలని నేను నా భర్త భయంకరంగా ఏడ్చాం. నేను కింద కూర్చోలేను, నా భర్త కింద కూర్చుని నా పక్కనే చేయి పట్టుకుని మేమిద్దరం ప్రేయర్ చేశామండి. అప్పుడు నేనే అడిగానంటే, యేసు ప్రభు, నేను ఒక బిడ్డని అడిగితే మీరు ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు, ఈ బిడ్డకేమో కాళ్ళలో ఇంత సమస్య ఉంది, అది ఆడపిల్ల, తన ఫ్యూచర్ లో బాగా బాధపడద్దు కదా అని మేము ప్రార్థించాం. ఏడుస్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూ అడుగుతూనే ఉన్నాం. అలా అడిగినప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చారు, నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు అని. అప్పుడే నాకు చాలా సంతోషం అనిపించింది. అయ్యో, ఇంత గొప్ప వాక్యం మనకి దొరుకునా అని నాకు నమ్మకమే లేదు, అలాంటిది దొరికింది. కిందేమో అక్కడ ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన చేయించుకొని మేము కొడైకెనాల్కి వచ్చేసాం. కొడైకెనాల్కి వచ్చాక 2-3 రోజుల తర్వాత మేము హాస్పిటల్కి తీసుకెళ్లాము. ఆ కట్టు విప్పడానికి మేము హాస్పిటల్కి తీసుకెళ్లాం. ఆయన పెద్ద ఆర్థో డాక్టరు, ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి పాపని తీసుకెళ్ళినప్పుడు ఆ కట్టుని విప్పారు. 15 రోజుల తర్వాత కట్టు విప్పాలి కదా అని కట్టు విప్పారు. కట్టు విప్పిన వెంటనే చూసారంటే వంగిన కాలు వంగినట్టుగా లేదు, నేరుగా ఉంది. నేను చూసిన కాలు వేరు, నా కూతురు కాలు ఇప్పుడు ఉన్నది వేరు. కట్టు వేసిన డాక్టర్కి నాకు మాత్రమే తెలుసు కాలు ఎలా ఉందని. ఇలా వంగిపోయిన కాలు అలా నేరుగా ఉంది. ఆ కాలు చాలా సన్నగా లైట్గా అనిపించింది. ఇప్పుడు ఆ కాలు లావుగా ఉంది. కట్టిప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఆ కాలు చూపించినప్పుడు సుత్తితో కొట్టి చూశారు. పెన్ను అన్నీ ఒత్తి ఒత్తి చూసి తర్వాత ఏమో రక్తనాళాలు సరిగ్గా ఉన్నాయా అని కూడా చూశారు. ఏ సమస్య లేదు. ఆ డాక్టర్ ఒకే ఒక మాట అన్నారు, ఆ పాపకి ఎందుకని కట్టు వేశారు, తన కాలు బానే ఉంది, తన కాళ్ళని ఫ్రీగా వదలండి, తను బాగా కదిపి బాగా ఆడనివ్వండి, తనకి ఏ ప్రాబ్లము లేదు, మీరు కట్టు వేయాల్సిన అవసరం లేదన్నారు. దేవుడు వంగిపోయిన కాళ్ళను నేరుగా మార్చిచ్చారు. నా కూతురు ఇప్పుడు నా చేతిని పట్టుకొని బాగా నడుస్తుంది, తనని 2 సెకండ్లు కూడా మనం వదలే అంత వేగంగా నడుస్తుంది. నా కొడుకు కన్నా కూతురే బాగా వేగంగా నడుస్తుంది. మా పాప అల్లరి ఇప్పుడు అసలు తట్టుకోలేకపోతున్నాను, ఏ డాక్టర్ మీ పాప నడవదు అని అలాగా అన్నారు. మా పాప చేసే అల్లరి మేము, తన స్పీడ్కి మేము అసలు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, అంత అల్లరి, చాలా అల్లరి పిల్ల, 1 నిమిషం ఉండదు దేనైనా పట్టుకుని నడుస్తుంది, తనుగానే పాకి దేన్నైనా పట్టుకుని లేచి నించుంటుంది, అందంగా స్టెప్స్ పెట్టి నడుస్తుంది. మాకు చాలా సంతోషం, భగవంతుడు మా పాప కాలికి ఇదొక మిరాకిల్ అనే మేము చెప్పాలి. ఎందుకంటే ఆపరేషన్ చెయ్యాలని చెప్పిన ఆ కాలని మీరు ఇప్పుడు చూసారంటే భగవంతుడు పరిపూర్ణంగా ఆ కాలని మార్చారు. దేవుని గూడారంలో ఏడ్చి మరీ ప్రార్థన చేశాం. యేసు ప్రభు నా కూతురు కాలుని తాకి గుణపరిచారు. గుణపరిచిన యేసుకి కృతజ్ఞతలు.
చూశారా పుట్టు అవిడితనము. బిడ్డ కాలు వంగి ఉండింది, దానికి పిండి కట్టు వేశారు. ఆ డాక్టర్స్ చెప్పారు 4 ఆపరేషన్స్ చేయాలి, 4 సమస్యలు ఉన్నాయి, నరాల్లో, ఎముకల్లో, కండలో, టిష్యూల్లో అని. అందువల్ల 4 ఆపరేషన్స్ చేయాలి. అది కొంచెం కాలం తర్వాత ఆ కన్నవారి మనసులో యేసు అద్భుతము చేస్తారు. ఆయన పాదాల వద్ద పడదాము అని వచ్చి దేవుడి పాదాల వద్ద వాళ్లే ప్రార్థించారు. నేను ఆ బిడ్డని చూడలేదు, తాకలేదు, ప్రార్థించలేదు. వాళ్లే దేవుని ప్రసన్నతలోకి వచ్చి బిడ్డ కోసం కన్నీళ్లతో తల్లి తండ్రి ఇద్దరూ ప్రార్థించారు. ఇక్కడ ప్రార్థించడానికి మేము మనుషుల్ని నియమించాము, వాళ్లు వాళ్లని ప్రార్థించి పంపారు. కానీ ఈ అద్భుతం జరగడానికి కారణం ఆ తల్లిదండ్రి యొక్క విశ్వాసము, ప్రార్థన. ప్రార్థన చేసి వచ్చారు, కాలు నేరుగా మారిపోయింది, వంగి ఉన్న కాలు బాగా నేరుగా మారిపోయింది. ఎంత పెద్ద అద్భుతము! ఆ తల్లిదండ్రి దుఃఖం సంతోషంగా మారింది. ఇదే విధమైన అద్భుతాన్ని యేసు మీకు ఈరోజు చేస్తారు. ఏదో ఒక వ్యాధి, వ్యాధితో ఉన్న బిడ్డ, వ్యాధితో ఉన్న భర్త, వ్యాధితో ఉన్న భార్య, వ్యాధితో ఉన్న ఎవరో ఒకరి కోసం ఇంట్లో ఉండి దుఃఖపడుతూ ఉన్నారా? ఆసుపత్రి పడకలో ఉండి వేదనతో కూడా ఉన్నారా? కిడ్నీ చెడిపోయిందే, గుండె చెడిపోయిందే, లివర్ చెడిపోయిందని చెబుతున్నారే, దిగులు పడుతూ ఉన్నారా? కొత్తగా దేవుడు మారుస్తారు. నాకు చేశారు. నా 14 వయసులో గుండె హార్ట్ ఎన్లార్జ్మెంట్, హృదయం వాచిపోయింది. చెన్నైలో పెద్ద డాక్టర్ పరిశోధించి కంప్లీట్గా హృదయం డ్యామేజ్ అయింది, ఇక బ్రతకడానికి అవకాశము లేదని చెప్పేశారు. అప్పుడే యేసు నన్ను వెదికి వచ్చారు. నేను యేసుని కేవలంగా మాట్లాడాను, యేసుని పరిహసించాను, క్రైస్తవుల్ని చూస్తే తిట్టి పంపించాను. అందుకే ఈరోజు అందరూ నన్ను తిడుతున్నారు. అది ఆశ్చర్యంగా నాకు తెలియట్లేదు. నేనొకప్పుడు వాళ్లని తిట్టానుగా, నేనొకప్పుడు యేసుని పరిహసించానే, యేసుని కేవలంగా మాట్లాడానే, నా మత వైరాగ్యములో. కాని వ్యాధితో చచ్చేలా పడి ఉన్నప్పుడు నా భక్తి నాకు సహాయము చెయ్యలేదే, ఎవరూ నాకు సహాయము చెయ్యలేదే. మేము భక్తితో వెదికి వెదికి వెళ్ళినా ఒక్కరూ నాకు సహాయము చెయ్యలేదే. అందరూ నన్ను వదిలేశారు, మరణిస్తాడని చెప్పారు. కాని మా ఇంటిని యేసు వెదికి వచ్చారు. ఒక క్రైస్తవ స్నేహితుడు వచ్చినప్పుడు మా అమ్మ కన్నీళ్లతో అడిగారు, నా కొడుకు కోసం ప్రార్థిస్తావా? ఆయన ప్రార్థిస్తున్నప్పుడు యేసు వచ్చి నన్ను తాకారు. కొత్త హృదయము ఇచ్చారు, న్యూ హార్ట్. 50 పైగా ఈ హృదయం పరిగెడుతోంది, ఒక్క సమస్య లేకుండా. యేసు తాకితే కొత్త హృదయంగా మారిపోతుంది, కొత్త కిడ్నీగా మారిపోవును, కొత్త లివర్గా మారిపోవును. మీ లంగ్స్ చెడిపోతే కొత్త లంగ్స్గా మారిపోతాయి. మీ గర్భసంచి కొత్తగా మారిపోతుంది. ఆ బిడ్డ కాలు కొత్తగా మారింది చూడండి. వంగి ఉన్న కాలు, ఎముకలు, నరాలు, కండరాలు, టిష్యూలన్నీ చెడిపోయిన కాలు కొత్తగా మారింది. యేసు మాత్రమే ఈ అద్భుతము చేయగలరు. క్షణంలో ఈరోజు మీకు చేస్తారు. ఎలా వాళ్లు కన్నీళ్లతో యేసుని చూసి ప్రార్థించారో అదేవిధంగా మీ ఇంట్లో ప్రార్థించండి. ఈరోజు అలా చేయిపెట్టి ప్రార్థించినప్పుడు అద్భుతము మీకు జరుగును. యేసే అద్భుతము చెయ్యగలరు. చూడండి, ఆ యేసే మీ మీద చాలా ప్రేమను ఉంచి ఎంతో ఆప్యాయతతో, ఎందుకు దుఃఖంతో ఉన్నావు కుమార్తె, నువ్వెందుకు ఏడుస్తున్నావు కుమారా, నేనున్నాను నీకు, నేను నీకు అద్భుతము చేస్తాను. నువ్వు నీరసించిపోయావా? అందరూ వదిలేశారా? కుదరదు అంటున్నారా? నమ్మకం పోగొట్టుకున్నావా? నేనున్నాను నీకు అని యేసు మిమ్మల్ని వెతికి వచ్చారు. ఎందుకు ఆయన అద్భుతము చేస్తున్నారో తెలుసా? సిలువలు తననే ఆయన బలిగా ఇచ్చారు, సిలువలు తననే ఆయన బలిగా ఇచ్చారు. ఆయన చేతికి మేకులు కొట్టబడ్డాయి, కాళ్లకి మేకులు కొట్టబడ్డాయి, తలలో ముళ్ళకిరీటము పెట్టబడింది, తల నుండి కాలి వరకు రక్తము చిందించేలా ఆ సిలువలో మరణించుటకు తనను అప్పగించారు. దేనికోసము? మన పాపానికి పరిహారము. ఒక బలి చెల్లించబడాలి, రక్తబలి. ఆ బలిగా తననే అర్పించుకున్నారు. ఆయనే పరిహారము, పాపానికి, శాపానికి, వ్యాధికి, వేదనలకి, దోషాలకి, అన్నిటికీ పరిహారము యేసు.
ఆయన సిలువలో పరిహారము చేయుటకు తనని బలిగా అర్పించారు. ఆయన రక్తం చిందించి మరణించి మూడవ రోజున జీవంతో లేచారు. ఆ యేసుక్రీస్తు ఈరోజుకి జీవంతో ఉన్నందువల్లే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ అద్భుతాలన్నీ యేసు జీవంతో ఉన్నారు అనడానికి ఆధారాలు. ఇప్పుడు ఈరోజు మీకు అద్భుతము చేయుటకు మీ ముందు ప్రసన్నమయ్యారు. యేసు అని పిలిస్తే చాలు. ఆయన ఏ వ్యత్యాసము చూడరు. మీరు ఏ మతం, ఏ జాతి, ఏ భాష, ఏది ఆయన చూడరు. మీరాయన్ని పేరు చెప్పి పిలిస్తే విశ్వాసము. నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావని ఆ సహోదరునితో దేవుడు మాట్లాడారు చూశారా? అదే మీకు, నువ్వు విశ్వసిస్తే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఆ యేసు ఈరోజు అద్భుతము చెయ్యబోతున్నారు. ఆయన సిలువలో చిందించిన రక్తంలో శక్తి ఉంది. ఇప్పుడొక పల్లవి పాడదాము. శక్తి ఉంది, శక్తి ఉంది, అద్భుత శక్తి. ఒక పల్లవి రెండుసార్లు పాడి నేను లేఖన వచనం చెప్పి తర్వాత అద్భుతం కోసం ప్రార్థించబోతున్నాము. ఆమేన్. శక్తి ఉంది, శక్తి ఉంది, అద్భుత శక్తి. యేసయ్య నామములో, యేసుక్రీస్తు రక్తములో విశ్వాసముతో పాడి దేవుని స్తుతిద్దాం. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది యేసుక్రీస్తు రక్తములో. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది యేసుక్రీస్తు రక్తములో. There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb. Shakti undi, undi, adbhuta shakti undi Yesayya naamamlo. Shakti undi, undi, adbhuta shakti undi Yesu Christu raktamulo. శక్తి ఉంది, 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 అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, 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 అద్భుత శక్తి ఉంది యేసుక్రీస్తు రక్తములో. అలా ఒక్క నిమిషం గుండె మీద చేయి పెట్టండి, కనులు ముయ్యండి. యేసుని అలా కంటి ముందు ఉంచి, యేసు నాతో మాట్లాడండి, నాకు ఈరోజు ఒక అద్భుతము చెయ్యండి. యేసు నాతో మాట్లాడండి, ఈరోజు నాకు, మాకు ఒక అద్భుతము చెయ్యండి. మేము విశ్వసిస్తున్నాము, నేను విశ్వసిస్తున్నాను. మీ శక్తిని, మీ ప్రేమని, మీ అద్భుతాలని నేను విశ్వసిస్తున్నాను. యేసు నామమున ఆమెన్, ఆమెన్. ఓకే, ఇప్పుడు లేఖన పుస్తకం నుండి ఒక సంఘటనను మీకు చెప్పి ఆ తర్వాత మనం ప్రార్థించబోతున్నాము. నేనిక్కడ నా సొంత బోధనలు, సిద్ధాంతాలు ఏదీ మాట్లాడుటలేదు. మనిషి మాట వల్ల ఏమద్భుతము జరుగును. మనుషుడు మోసంచేసే మాటలు మాట్లాడి ప్రజలని వశపరచుకుంటారు. కాసేపు నవ్వుకోవచ్చు, బాగున్నట్లు అనిపించవచ్చును. అది మన జీవితంలో మేళ్లను, అద్భుతాలను తీసుకురాదు. నేను చెప్పేది దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యానికి శక్తి ఉంది, ప్రాణము ఉంది, జీవము, శక్తిగల వాక్యము. అందువల్ల ఈ వచనం నుండే మీకు కార్యాలు చెప్పి మనం ప్రార్థించబోతున్నాము. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయములోనే ఈ సంఘటన వ్రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు సిలువలో బిగించుటకు ఆ వారములో 5 రోజులకు ముందు యెరూషలేము పట్టణానికి ఊరేగింపుగా వచ్చారు. 3.5 సంవత్సరాలు యేసు పరిచర్య చేశారు. 30 ఏళ్ల వయసులో పరిచర్య ప్రారంభించారు. ఆయన గ్రామాల్లో, పట్టణాల్లో ప్రసంగించారు. వ్యాధిగ్రస్తులను గుణపరిచారు. దెయ్యం పట్టిన వారికి విడుదల ఇచ్చారు. ప్రజలకి మంచి దేవుని రాజ్యము గురించి, పరలోకానికి వెళ్లే మార్గమును గురించి బోధించారు. జీవించాల్సిన విధానాలు నేర్పించారు.
అలా యేసు జనంతో నడిచి జనానికి అద్భుతాలు చేసినవారు. యెరూషలేములో ఆ పట్టణంలోనే దేవాలయము ఉంది. యూదులు ఆరాధించు ఆ పెద్ద దేవాలయము ఉంది. అక్కడే ఆచార్యులు మతనాయకులు ఉన్నారు. అప్పుడప్పుడు యేసు యెరూషలేముకి వచ్చి వెళతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఒక గాడిద మీద ఆయన ఊరేగింపుగా వచ్చారు అని లేఖనంలో చూడగలము. ఏంటి గాడిద మీద వచ్చారని సాధారణంగా అనుకోవచ్చును. యేసు గాడిద మీద ఊరేగింపుగా వచ్చినప్పుడు జనం ఆ గాడిద ముందు వస్త్రాలను పరిచారు, తాటిమట్టలు వేశారు. తాటిమట్టలు చేత్తో పట్టుకుని పాటలు పాడి ఓసన్నా అని స్తుతిస్తూ వచ్చారు. ఇది దేన్ని సూచిస్తుంది? ఆయన యేసుక్రీస్తు ఎక్కి వచ్చిన గాడిద మన ఊరిలోని సాధారణ గాడిద కాదు, కంచెర గాడిద అని చెప్పబడేది. గుర్రం కంటే కాస్త చిన్నదిగా ఉంటుంది. దానిపైనే యేసు ఊరేగింపుగా వచ్చారు. అదంతా ఎందుకు అంటే, ఆ కాలములో ఒక దేశం రాజు యుద్ధానికి వెళితే గుర్రం మీద వెళ్ళి యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి వాళ్ళు గెలిస్తే, గెలిచి తమ సొంత దేశానికి పట్టణానికి తిరిగి వచ్చినప్పుడు ఆ పట్టణం ద్వారం నుండి పట్టణము లోపల కంచెర గాడిద, కంచెర అంటే రాజు అని అర్థము. కంచెర గాడిద అంటే రాజు ఎక్కే గాడిద అని అర్థము. అయితే రాజు గెలిచి వచ్చేటప్పుడు ఆ కంచెర గాడిదపై ఆయన్ని ఎక్కించి ఆ పట్టణమంతా ఊరేగింపుగా ఆయన్ని తీసుకువెళతారు. జనమందరూ ఆరవారాలు చేసి ఆనందిస్తారు, మా రాజు విజయం సాధించి వచ్చారు అని. అది ఒక రాజ ఊరేగింపు. అదేవిధంగానే యేసుక్రీస్తుని పాపం నుండి, శాపం నుండి, దెయ్యాల నుండి ప్రజలకు విడుదల ఇచ్చారు. ఈ యేసు మాకు రాజు, ఆయన మమ్మల్ని పాలించు మహారాజని ప్రజలు ఆయన్ని రాజుగా స్వీకరించి ఆ గాడిదపైన ఎక్కించి ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. ఓసన్నా అని స్తుతించి పాడుతున్నారు. శిష్యులందరూ సంతోషంగా నాట్యము ఆడుతున్నారు, స్తుతిస్తున్నారు. ఓసన్నా అంటే నా హృదయపు లోతుల నుండి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవుడా అని అర్థము. ఆ విధమైన మాటలు చెప్పి దేవుణ్ణి పొగిడి పిలుచుకొస్తున్నారు. ఆ సంఘటన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఆయన ఊరేగింపుగా యెరూషలేముకి వచ్చినప్పుడు 3 కార్యములు చెప్పబడ్డాయి. ఆ 3 కార్యములను నేను మీకు క్లుప్తంగా చెప్పి నేను ప్రార్థించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మొదట ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ఈ లూకా 19వ అధ్యాయము 41వ వచనములో యెరూషలేము నగరాన్ని యేసు చూసి, లక్షల మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చిరి అని చదువుతున్నాము. ముందుగా జరిగే ఒక విషయము, యెరూషలేమును చూసి దేవుడు ఏడుస్తున్నారు. అందరూ సంతోషంగా పాట పాడి స్తుతిస్తూ వస్తున్నారు, ఓసన్నా అని. యేసు మాత్రం ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నారు. ఎందుకు? ఆ పట్టణంలోని కట్టడాలను చూసి కాదు, ఆ పట్టణంలోని లక్షలాది ప్రజలను చూసి ఏడుస్తున్నారు. ఎందుకు ఆయన ఏడుస్తున్నారు? 42వ అధ్యాయంలో చదువుతున్నాము, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకెంతో మేలు, నీ సమాధానానికి తగిన వారిని తెలుసుకోలేకపోయావే అని యేసు ఏడుస్తున్నారు. అంటే ఆ పట్టణంలో ఉన్నవారు నిజమైన సమాధానాన్ని తెలుసుకోలేదు, తమ జీవితంలో సమాధానాన్ని పొందలేదు. దాన్ని తలిచే యేసు ఏడుస్తున్నారు. ఎందుకు దానికోసం ఏడవాలి? ఈ ప్రజలు రక్షింపబడాలి, పాపము నుండి విడుదల పొందాలి, వారి జీవితంలో నిజమైన సమాధానమును పొందాలి అని. అదే పట్టణంలో యేసు అనేక అద్భుతాలను చేశారు. యోహాన్ 5వ అధ్యాయంలో ఒక అద్భుతము వ్రాయబడి ఉంది. ఈ యెరూషలేము పట్టణములో 38 సంవత్సరాలు వ్యాధి పడకలో ఉన్న ఒక వ్యక్తిని యేసు గుణపరిచి లేపి నడిపించారు. వాడు స్వస్థత పొందిన వార్త పట్టణమంతా వ్యాపించింది. అక్కడ ఉన్న మత నాయకులకి కూడా తెలిసింది. ఎలా ఈ అద్భుతము జరిగింది? యేసు గుణపరిచియున్నారు. 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుని గుణపరిచి తను శక్తిగల దేవుడనని ప్రజలకి వెల్లడించి చూపించారు. అదేవిధంగా యోహాన్ 9వ అధ్యాయంలో చదివేటప్పుడు పుట్టు గ్రుడ్డివాడిగా భిక్షము తీస్తున్న ఒక గ్రుడ్డివానికి అద్భుతంగా కంటిచూపుని యేసు ఇచ్చి
వాడు కూడా అందరికీ తెలుసు, మత నాయకులకి కూడా అతను బాగా తెలుసు. వీడు ఎలా కంటి చూపు పొందాడు, గుడ్డివాడిగా ఉన్నాడు, పుట్టు గుడ్డివాడు, ఎలా చూపు వచ్చింది, వాళ్ళు చెప్పారు యేసు, ఆ యేసు చేసిన అద్భుతము అని పట్టణం మొత్తము వ్యాపించింది. అప్పుడు ఒక పుట్టు గురుడ్డివాడు గుణపరచబడ్డాడు, 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు గుణమవుతున్నాడు. ఈ అద్భుతాలన్నింటినీ తెలిసి చూసి దీని గురించి విని కూడా వాళ్లకి యేసుపైన విశ్వాసము రాలేదు, యేసుని నమ్మలేదు. ఆయన సమాధానము గురించి మాట్లాడుతున్నారు, కానీ దాని గురించి వాళ్లకి శ్రద్ధ లేదు. మాకు దేవాలయముంది, కానుకలు చెల్లిస్తున్నాము, బలి చెల్లిస్తున్నాము, మా అలవాటు, మా యొక్క ఆ పాత అలవాట్లు, మా పూర్వీకుల అలవాట్లు, సంస్కృతి, కళాచారము, అందులోనే వాళ్ల దృష్టి ఉంది. నిజమైన దేవుణ్ణి, నిజమైన రక్షకుణ్ణి, సమాధాన ప్రభువుని వాళ్లు తెలుసుకోలేదు. దానివల్ల దేవుని హృదయం దుఃఖపడింది. ఆ ప్రజలు సమాధానము పొందాలి, వీళ్లు రక్షణ పొంది ఆ ఆనందాన్ని పొందాలి అని ఎన్నోసార్లు వీళ్లని వెదికి వచ్చాను, అద్భుతము చేశాను, నా ప్రేమను, నా శక్తిని వెల్లడించి చూపించాను. ఈ ప్రజలు సమాధానము లేక తృణీకరించారే అని అది తలంచి దేవుడు ఏడ్చారు. ఈరోజు ప్రజల కోసము కన్నీళ్లు కార్చు ఒక దేవుడు. ఈరోజు మీ హృదయంలో సమాధానము ఉందా, ప్రశాంతత ఉందా, భక్తి ఉంది, భక్తిగా దేవుని స్తుతిస్తున్నారు, దానికి డబ్బు ఖర్చు పెడుతున్నారు, మిమ్మల్ని అణుచుకుంటున్నారు, నిజమైన సమాధానము మనసులో ఉందా, ఆ ప్రశాంతత మీకు ఉందా, ఆ సమాధానాన్ని మీరు నిజంగా పొందారా, ఆ సమాధానమును ఇచ్చు రక్షకుణ్ణి మీరు నిజంగా తెలుసుకుని ఉన్నారా? మీకోసము యేసు కన్నీళ్లు కారుస్తున్నారు, మీకోసము ఆయన తపిస్తున్నారు. అయ్యో, ఈ జనం ప్రశాంతత లేకుండా ఉన్నారే, ఈ జనం సమాధానం లేకుండా ఉన్నారే, కొందరు ప్రశాంతత లేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారే, తాగి 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 మరణిస్తూ ఉన్నారే, జూదానికి బానిసగా మారిపోయి ఆత్మహత్య చేసుకుని మరణిస్తున్నారే, అప్పుల సమస్య, వ్యాధితో ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారే. జనం కోసం పరితపించు ఒక దేవుడు ఆయన. ఆయన మిమ్మల్ని చూస్తున్నారు, మీలో సమాధానము లేక ప్రశాంతత లేక చచ్చిపోతే బావుంటుంది అనుకుంటున్నారే, మీకోసం యేసు ఏడుస్తున్నారు. నా కుమార, నా కుమార్తె, నువ్వు సమాధానం పొందుటకే నేను సమాధాన ప్రభువుగా ఈ లోకానికి వచ్చానని యేసు చెబుతున్నారు. యెషయ్య 9:6 చెప్పబడింది, యేసు సమాధానకర్త. యోహాన్ 14:27 యేసు చెబుతున్నారు, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను, దేవుని సమాధానము. నా సమాధానం లోకమిచ్చే సమాధానము కాదు, మద్యపానము ఇచ్చే ఆ కాసేపు సమాధానము నిరంతరం కానిది కాదు. కనుల ఆశ, శారీర ఆశ, నాట్యము, దుష్ట ఆటలు అందులోకి వెళ్ళి నువ్వు పొందే లోకపు చెడు సంతోషపు సమాధానము కాదు, ఒక నిరంతర ఆత్మ ప్రశాంతత. ఆ సమాధానము మీలో ఉందా ఆలోచించి చూడండి. కుమార్తె నీలో ఉందా, కుమారా నీలో ఉందా? డబ్బు ఉంది, వసతి ఉంది, భక్తి ఉంది, సమాధానము లేదే. ఎందుకు? ఏదో ఒక పాపము నీ సమాధానాన్ని చెడగొడుతుంది, ఏదో ఒక పాపపు అలవాటు మీ సమాధానాన్ని చెడగొడుతుంది. అందువల్లే మీరు ప్రశాంతత లేకుండా ఇబ్బంది పడుతున్నారు. మునుపు చేసిన పాపము వెంబడిస్తుంది, సమాధానము లేదు. ఇలా సమాధానము లేక ఇబ్బంది పడే ప్రజల కోసము యేసు పరితపిస్తున్నారు. ఆయన సమాధానపు కర్తగా లోకానికి వచ్చి సిలువలో తనని బలిగా ఇచ్చింది మనకి సమాధానము ఇచ్చుటకు. కొలసీయులు 1:20 చెబుతోంది, ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా సమాధానము ఏర్పరిచారు. ఆయన రక్తమే మనకి సమాధానాన్ని మన మనసులో ఇవ్వగలదు. పాపము లేక మనల్ని కడిగి ఆ సమాధానాన్ని చెడగొట్టు పాపాలను తుడిచి సమాధానము ఇవ్వగలరు. ఆ సమాధానాన్ని మీరు పొందుకోవాలి. ఈ మధ్యనే ఒక సంఘటన నాకు తెలిసింది. ఒక తల్లిగారు ఇక్కడ దేవుని గూడారానికి ప్రార్థించడానికి వచ్చారు. ఆమె క్రైస్తవులు కాని వారు. యేసు గురించి విని నాకొక ప్రశాంతత దొరకాలి, సమాధానం దొరకాలి, అలాగని వెదికి వచ్చారు. సమాధానం కావాలని ఎన్నో చోట్ల వెదికి డబ్బు ఖర్చు పెట్టి మోసపోయినటువంటి స్థితిలో ఎవరో యేసు గురించి చెప్పి ఇక్కడికి పంపినందువల్ల వచ్చారు.
వచ్చినప్పుడు మా పరిచర్యలో ఉన్నవారు ప్రేమగా మాట్లాడి మీకోసం ప్రార్థించాలి కదూ, నేనే వెళ్ళి యేసు వద్ద ప్రార్థిస్తాను అని మోకాలు వేసి ఏడవడం ప్రారంభించారట. ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు, కన్నీళ్లు కార్చి వెక్కి వెక్కి ఏడ్చారు. ఆమెకు 70 ఏళ్ళు, ఒక తల్లి. యేసుని తెలియని ఒక తల్లి మొదటిసారి వచ్చారు. ఆమె దేవుని వద్ద మోకాలు వేసి ఏడుస్తున్నారు, కన్నీళ్లు కార్చారు. పక్కన ఉన్న తమ్ముడు ఆమెను ఓదార్చి, ఏడవకండమ్మా, మీకోసం మేము ప్రార్థిస్తాము, ఏ వ్యాధి అయినను యేసు గుణపరుస్తారు, సమస్య అయినను సరిచేస్తారు అన్న వెంటనే, లేదు, దేవుడి దగ్గర ఒక కార్యం కోసం ఏడుస్తున్నాను, ఆయన ఈ ప్రదేశానికి వచ్చిన వెంటనే నాలో ఒక పాపభీతి, నా పాపాలన్నీ నాకు కనిపిస్తున్నాయి, నేను చిన్నప్పటినుంచి చేసిన పాపాలు అవన్నీ దేవుడు నాకు చూపిస్తున్నారు, ఈ పాపం వల్లే నాకు ప్రశాంతత లేదు, సమాధానము లేదని నేను తెలుసుకున్నాను, ఒక ప్రశాంతత లేని జీవితమని ఏడ్చి ఏడ్చి దేవుని వద్ద ప్రార్థిస్తున్నారు. ఓ అలాగాని ఆ తమ్ముడు పక్కకి వెళ్ళిపోయారు. కన్నీళ్లు కార్చి ఏడుస్తున్నారు, నా పాపాన్ని క్షమించండి, నాకు ప్రశాంతతనివ్వండి, సమాధానము ఇవ్వండి అని. ఆమె ప్రార్థన చేసి ముగించిన తర్వాత చూడండి, ఆమె ముఖము మారింది సమాధానము. ఆమె చెబుతున్నారు, నా మనసు నుండి ఎన్నో, అంటే ఎంతో బరువు కిలోలుగా భారంగా ఉన్నది తీసివెయ్యబడింది, తేలికయ్యాను. సమాధానము. వాళ్ళు చెప్పారు, ఎందుకమ్మా ఇలా ఏడ్చారు? లేదు, నేను లోకానికి వచ్చిన వెంటనే యేసుక్రీస్తు నా పాపాలు చూపించారు, ఈ పాపాలు నువ్వు చేసి వచ్చినందువల్లే నీకు ప్రశాంతత లేదు, నీ పాపాన్ని క్షమిస్తున్నాను, కాని ప్రకటించి ప్రార్థన చెయ్యమన్నారు. నేను ప్రకటించి ఏడ్చి ప్రార్థన చేశాను. ఆమె చెప్పారు, నా భర్త తాగి వచ్చి నన్ను కొట్టి బాధపెడతారు, నా భర్త క్రూరత్వమును భరించలేక విషం పెట్టి నేనాయన్ని చంపేశాను, అవన్నీ నాకు చూపించారు, నేను ఇంత పెద్ద పాపము చేశానే, దానికోసం దేవుని వద్ద ఏడ్చాను, యేసు నా పాపాన్ని క్షమించి ఇప్పుడు నాకు ఒక ప్రశాంతత సమాధానము, ఇదే యేసు ఇచ్చే మిక్కిలి గొప్ప ఒక ఆశీర్వాదము, క్షమాభిక్ష. నాకు ప్రియమైన వార్లారా, హెబ్రీయులు 9:22 లేఖనం చెబుతోంది, రక్తం చిందించుట లేకుండా క్షమాభిక్ష కలుగదు. అయితే మన పాపం క్షమించబడుటకు రక్తము చిందించబడాలి, పరిశుద్ధంగల రక్తము. దానికోసమే చూడండి, పక్షులు జంతువులు ఈరోజుకి బలి ఇచ్చే అలవాటు ఉంది, అదే హెబ్రీయులు 9:12 లేఖనం చెబుతోంది, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. యేసుక్రీస్తు మనకు నిత్య విమోచన ఇచ్చారు, తన సొంత రక్తము యేసు చిందించి మనకోసము క్షమాభిక్ష ఏర్పరిచారు. హెబ్రీయులు 9:14 చెబుతోంది, ఈ యేసుక్రీస్తు రక్తము మీ మనసాక్షిని నిర్జీవ క్రియల నుండి శుద్ధి చేయును, అలా వచనం చెబుతోంది. ఈ యేసుక్రీస్తు రక్తమే మన మనసాక్షిని తప్పుడు మనసాక్షిని మార్చి ఒక ప్రశాంతత సమాధానము ఇవ్వగలదు. మీ పాపము క్షమించబడింది అన్న నమ్మకం ఉందా? ప్రశాంతత ఉందా? సమాధానము ఉందా? రాత్రి పడుకునేటప్పుడు సమాధానము ప్రశాంతతతో పడుకుంటున్నారా? లేదా మీ మనసాక్షి గాయపరుస్తుందా, తప్పుబడుతుందా? నీ దగ్గర పాపముంది, ఈ పాపము చేశావు, ఆ పాపం చేశావు, ప్రశాంతత లేక ఇబ్బంది పడుతున్నారా? యేసుక్రీస్తు రక్తము సకల పాపములను తుడిచి మనల్ని శుద్ధీకరించును. మీరు సమాధానం పొందుటకు యేసు కన్నీళ్లు కారుస్తున్నారు. నీకు సమాధానమిస్తున్నాను, ఈరోజైనా నువ్వు తెలుసుకో కుమార్తె, తెలుసుకో కుమారా అని చెబుతున్నారు. ఈరోజు యేసు మీకు నిజమైన సమాధానము ఇస్తారు. రెండవది, యేసు ఇక్కడ దేవాలయానికి వచ్చినప్పుడు ఇంకొక కార్యము జరుగుతుంది. ముందుగా యెరూషలేము పట్టణమును చూసి ఏడుస్తున్నారు, సమాధానము మీరు పొందలేదు అని. రెండవది, 45 ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో, నా మందిరము ప్రార్థన మందిరమని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్టనారంభించను. ఇప్పుడు యెరూషలేం పట్టణంలోనికి యేసు వచ్చారు. బ్రహ్మాండమైన దేవాలయము, ప్రజలు వచ్చి దేవుణ్ణి కొలుస్తారు. ఆ ఆలయంలోకి వెళితే వ్యాపారం జరుగుతోంది,
ఆవుల వ్యాపారము, గొర్రెల వ్యాపారము, పావురాల వ్యాపారము, మనీ ఎక్స్చేంజ్ వ్యాపారము మొత్తం వ్యాపార స్థలంగా మార్చారు. డబ్బు సంపాదించడమే గురిగా ఉన్నారు. దేవాలయం అంటే దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి స్తుతించుటకు. అక్కడికి దేవుణ్ణి చూడ్డానికి ప్రజలు వస్తారు. ఆ ప్రజలందరికీ, అక్కడ ఉన్న మత నాయకులకి దాని గురించి దిగులు లేదు. డబ్బు 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 సంపాదించడానికి దేవుని ఆలయాన్ని మలినపరిచారు. యేసుకి కోపం వచ్చింది. అందువల్ల అక్కడున్న అన్నిటినీ కొరడాతో కొట్టి అందర్నీ తరిమి దేవాలయాన్ని శుద్ధీకరించారు. అదే దేవుడు చేసే కార్యము. రెండవది, యేసు చేసింది దేవాలయాన్ని శుద్ధీకరించారు. నాకు ప్రియమైన వారలారా, ఈరోజు ఏ దేవాలయం గురించి దేవుడు మాట్లాడుచున్నారో తెలుసా? మన శరీరమే దేవుని ఆలయము. లేఖన పుస్తకంలో 1 కొరింథీయులకు 3:16 లేఖన వచనం చెబుతోంది. 1 కొరింథీయులు 3:16 దేవుని వాక్యం ఏం చెబుతోందో చూస్తే, మీరు దేవుని ఆలయమైయున్నారనియూ, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా. మీరే దేవుని ఆలయము, మన శరీరమే దేవుని ఆలయము. చూడండి, 2 కొరింథీయులు 6:16 దేవుని వాక్యం చెబుతుంది, మనము జీవము గల దేవుని ఆలయముగా ఉన్నాము. అయితే యేసు నివాసముండే ఆలయమేది? మన శరీరము. అక్కడే ఆయన నివసిస్తున్నారు. మనం ఎక్కడికెక్కడికో వెదికి వెళుతున్నాము, దేవుడు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని వెదికి. దేవుడు చెబుతున్నారు, నీలో నివాసముండాలనుకుంటున్నాను. మనిషి చేతులతో కొట్టిన ఆలయంలో నివసించుట లేదు. నువ్వు నీ జీవితంలో చోటు ఇస్తే నీలోకి వచ్చి నీ శరీరంలో నివసిస్తాను. అయితే నువ్వే దేవుని ఆలయము, నీలో నేను నివసించాలనుకుంటున్నాను. అదే లేఖనము చెబుతోంది. దేవుడు చెబుతున్నారు, మీలో నివసించాలనుకుంటున్నారు. మన శరీరమే దేవుని ఆలయము. ఈ ఆలయము పరిశుద్ధంగా ఉందా? బీడి కాల్చి పొగద్వారా ఈ ఆలయాన్ని మలినపరుస్తూనే ఉన్నారు. మద్యపానము త్రాగి 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 ఈ ఆలయాన్ని మలినపరిచి దేవుడు నివసించే ఆలయాన్ని చెడగొడుతున్నారు. అంతేగా పాపంతో మీ దేవుని ఆలయముగా ఉండే శరీరాన్ని పాడు చేస్తున్నాము. అయితే దేవుడు చెబుతున్నారు, నీ శరీరాన్ని చెడగొడితే నిన్ను నేను చెడగొడతాను. అయితే దేవుని ఆలయముగు శరీరాన్ని ఒక మనిషి పాపముతో చెడగొడితే, తాగుడు, ఇలాంటి వ్యభిచారము, వేషతనము, మత్తు పదార్థాలు, ఇటువంటి మలినమైన కార్యములు చేసి శరీరాన్ని మలినపరుస్తుంటే ఎలా దేవుడు లోనికి వచ్చి నివసించగలరు? ఎలా ఆశీర్వాదము పొందగలరు? మీరు దేవుని ఆలయాన్ని నాశనము చేస్తే వారిని దేవుడు నాశనము చేస్తారని చెప్పబడి ఉంది. అయితే ఆ మలినపరచు పాపము నుండి విడుదల పొందాలి. వదల్లేకపోతున్నానయ్యా, పొగ త్రాగడం వదల్లేకపోతున్నాను, భక్తిగానే ఉన్నాను, దేవుని కొలుస్తున్నాను, బీడి సిగరెట్లు వదల్లేకపోతున్నాను, 40 రోజులు వ్రతము ఉండి చూస్తున్నాను, ఉపవాసముండి చూస్తున్నాను, భక్తిగానే చర్చికి వెళుతున్నాను, గుడికి వెళుతున్నాను, నన్ను ఎండబెట్టుకుని వెళుతున్నాను, కాని బీడి వదల్లేకపోతున్నానే, సిగరెట్ వదల్లేకపోతున్నానే, ఎప్పుడ్రా తాగుతాను అని మద్యపానము తాగి తాగుణ్ణి వదల్లేకపోతున్నానే. అయితే ఇలా తాగుడు వదల్లేకపోతున్నా, హాన్స్ వదల్లేకపోతున్నా, ఇటువంటి పాపం వల్ల శరీరము మలినపరచబడి దేవుని ఆలయము మలినపరచబడుతుంది. అయితే ఎలా దేవుడు మీతో నివాసము ఉండగలరు? ఎలా సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదంగా మీరు ఉండగలరు? అదే మిమ్మల్ని బాధ పెడుతుంది. అయితే మీరు వదల్లేకపోతున్నానంటున్నారు కదా, యేసు చెబుతున్నారు, నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. అదే యేసు చేసే అద్భుతము. ఒక సహోదరుడు సాక్షి చెప్పారుగా, 28 సంవత్సరాలు ఒకవైపు మద్యపానము, ఇంకోవైపు పొగత్రాగే అలవాటు, శరీరము మలినమైపోయింది. తాగి ఎక్కడో పడి ఉండడము, బీడి లేకుండా ఉండలేడు. ఇదంతా శరీరంలో ఒక గబ్బుని తీసుకువచ్చి దేవుని ఆలయంలోని పరిశుద్ధతను చెడగొడుతుంది. మీరే దేవుని ఆలయము, మీలోనే యేసు నివాసముండాలని అనుకుంటున్నారు, కాని మీరు పాపంతో ఇటువంటి కార్యానికి చోటు ఇచ్చి శరీరము మలినపరిచారు. తాగుడుతోనూ, తమలపాకుతోనూ, ప్రొగాకుతోనూ, ఇటువంటి బీడి సిగరెట్లతోనూ, మద్యపానముతోనూ, ఈ మత్తు పదార్థాలతోనూ మీ ఆలయమగు శరీరాన్ని మలినపరిచారు. దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నాను. దేవాలయాన్ని శుభ్రపరిచిన విధంగా ఈరోజు మీ యొక్క ఆలయంగా ఉన్న శరీరాన్ని శుభ్రపరచాలనుకుంటున్నాను.
నేనే నిన్ను పరిశుభ్రపరచు యెహోవా అంటున్నారు. ఆయన మిమ్మల్ని పరిశుభ్రపరచగలరు. చూడండి, ఆ సహోదరికి విడుదల ఇచ్చారుగా. ఒకసారి ఒక మిత్రుడు ఒక అనుభవాన్ని రాశారు. 40 సంవత్సరాలు మద్యపానము అలవాటు. 40 సంవత్సరాలు మద్యపానము త్రాగి 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 శరీరమంతా చెడిపోయినది. లోపల పార్ట్స్ అన్నీ చెడిపోయాయి. డాక్టర్స్ చెప్పారు ఇక తాగితే చచ్చిపోతారు. అయినను వదల్లేకపోయారు. సంపాదించిన డబ్బు మొత్తం వ్యర్థమవుతుంది. దాంతోపాటు హాన్స్ నోటిలో పెట్టుకుంటున్నారే మత్తు ఇచ్చే ఆ ఒక్క, అది లేకుండా ఉండలేరు. ఇంట్లో ఎక్కడ చూసినా పెట్టి ఉంచుతారట. అది తప్పు అని తెలుసు, డబ్బంతా వ్యర్థమవుతుంది అని తెలుసు, శరీరం నాశనమవుతుందని తెలుసు. వదల్లేకపోతున్నానే, ఇదే మనిషి సమస్య. మీ సమస్య ఇప్పుడు అదేగా, వదల్లేకపోతున్నామే, నన్ను వెంబడిస్తోందే, అలవాటు చేసుకున్నానే, స్నేహితులు అలవాటు చేశారు, వదల్లేకపోతున్నానే. యేసు చెబుతున్నాను, నేను నీకు విడుదల ఇస్తాను, నీ శరీరాన్ని మలినపరచు, ఆ పాపం నుండి విడుదల. దేవుని ఆలయంగా ఉన్న నీ శరీరాన్ని నేను పరిశుద్ధపరుస్తానని చెబుతున్నారు. మీరు చేయాల్సింది ఒకే ఒక్కటే, అప్పగించాలి. దేవుడా, నన్ను పరిశుద్ధపరచండి, ఇకపై నాకు ఈ పాపం వద్దు, ఈ పాపం నుండి విడుదల ఇవ్వండి, మద్యపానం నుండి, మత్తు పదార్థాల నుండి, బీడీ సిగరెట్ నుండి నాకు విడుదల ఇచ్చి శరీరాన్ని మలినపరచు, ఈ కార్యము నాకు వద్దు, నేను వదల్లేకపోతున్నాను, సహాయము చెయ్యండని అడగండి విడుదల. ఆయన చెప్పారు 40 సంవత్సరాలు నేను మద్యపానము, 25 సంవత్సరాలు హాన్స్ వేసే అలవాటు, వదల్లేకపోతున్నాను. ఒకరోజు ఆయన ఇటువంటి కార్యక్రమం టీవీ ముందు కూర్చొని వింటున్నప్పుడు తన తలమీద చేయిపెట్టి తానే ప్రార్థించారట, యేసు నాకు విడుదల ఇవ్వండి, నేను వదల్లేకపోతున్నానే, నేను ఈ పాపాన్ని వదల్లేకపోతున్నానే, నన్ను మలినపరిచి మలినపరిచి సమాధానము చెడగొట్టి ఆశీర్వాదము చెడగొడుతుంది, నాకు విడుదల ఇవ్వమని చెయ్యిపెట్టి ఏడ్చారట. నిజమైన విడుదల కోసము తప్పించారు. ఆ సమయంలో ఒక హస్తము ఆయన్ని తాకింది. యేసు ఆయన్ని తాకారు. చూడండి, మనిషి ముఖాన్ని చూస్తున్నారు, యేసు హృదయాన్ని చూచువారు. నిజాయితీగా విడుదల కావాలి అని మనసు మారి అప్పగిస్తే వెంటనే యేసు తాకారు. నాకు చెప్పారు ఆ తర్వాత ఆ ఆలోచనే లేదు. 2 సంవత్సరాలయ్యాయి ఆయన విడుదల పొంది. ఈ 2 సంవత్సరాల్లో ఆ తర్వాత మద్యపానము లేదు, హాన్స్ లేదు, సంపూర్ణ విడుదల. అంత సంతోషంగా తన అనుభవాన్ని వ్రాసి ఉన్నారు. మీకు చేస్తారు. మిమ్మల్ని మలినపరుస్తున్న పాపపు కార్యము నుండి మీకు విడుదల. మీ శరీరాన్ని నాశనము చేయు ఆ పాపపు అలవాటు నుండి విడుదల. నిజమైన విడుదలకి అప్పగించండి. యేసు మిమ్మల్ని పరిశుద్ధపరచు దేవుడు. దేవాలయాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచిన విధంగా ఆయన నివసించు. మీ శరీరాన్ని ఆయనే పరిశుద్ధపరిచి ఆయన వచ్చి మీలో నివసిస్తారు. ఈరోజు మిమ్మల్ని అప్పగించండి. ఈరోజు మీ విడుదల దినము, మీరు పరిశుద్ధపడు దినము. ఇంతవరకు వెంబడించిన పాపాలు కట్లు త్రంచబడు రోజు ఇది. ఈరోజు విడుదల, సమాధానాన్ని ఇస్తారు, పాపం నుండి విడుదల ఇస్తారు. 3వది, ఈరోజు జరిగిన ఇంకొక సంఘటన ఏంటో తెలుసా? యేసు దేవాలయానికి వచ్చి దాన్ని శుద్ధీకరించినప్పుడు ఆ దేవాలయము బయట చాలామంది భిక్షగాళ్ళు, కుష్ఠవ్యాధిగ్రస్తులు, ధర్మమడిగేవారు ఉంటారుగా, వ్యాధిగ్రస్తులు. చూడండి, మత్తయి 21వ అధ్యాయములో ఇదే కార్యము గురించి ఒక సంఘటన వ్రాయబడి ఉంది. యేసు దేవాలయమును శుద్ధీకరించునప్పుడు, అందర్నీ కొట్టి తరిమి దేవాలయాన్ని శుభ్రపరచేటప్పుడు, 14వ వచనం చూడండి, గ్రుడ్డివారును కృంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కళ్ళు కనిపించని వాళ్ళు, కుంటివాళ్ళు దేవాలయంలోకి వచ్చే వాళ్ల దగ్గర ధర్మం అడగడానికి కూర్చుంటారుగా, కళ్ళు కనిపించని వాళ్లందరూ. యేసు వచ్చి దేవాలయాన్ని శుభ్రపరుస్తున్నారు. యేసు ఇక్కడికి వచ్చారని విన్న వెంటనే, యేసు యేసు అని వచ్చేశారు, మాకు కళ్ళు కనిపించట్లేదు, గుణపరచండి, నడవలేకపోతున్నామని. యేసు చూడండి కోపంతో నిలబడ్డారు. దేవాలయాన్ని మలినపరిచారని కొరడాతో కొట్టి దేవాలయాన్ని పరిశుద్ధపరుస్తున్నారు. అప్పుడు వీళ్లు వస్తున్నారు, కుంటివారు, గ్రుడ్డివాళ్లు వచ్చి యేసు మాకు స్వస్థత కావాలి అని అడుగుతున్నారు. యేసు ఏం చేశారు? వాళ్లని చూసిన వెంటనే జాలిపడ్డారు. వాళ్లకి అద్భుతం చేసి వాళ్లని గుణపరిచారు అని లేఖనము చెబుతోంది.
అయితే ఈరోజున దేవుడు చేసిన ఇంకో అద్భుతమైన కార్యము వ్యాధిగ్రస్తులను గుణపరిచారు. వ్యాధితో కూర్చుని ఉన్నారా? ఆస్తమా వ్యాధ, క్యాన్సర్ వ్యాధ, ఆర్థరిటీస్ వచ్చిందా? శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందా? ఇబ్బంది పడుతున్నారా? పిల్లలకు వ్యాధ, చేతులు కాళ్ళు వంగి ఉన్నాయా? ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నారా? యేసు ఈరోజు మీకు అద్భుతము చేస్తారు. చూడండి, యేసు కోపంతో నిలబడి దేవాలయాన్ని శుద్ధీకరిస్తున్నారు. ఆయన్ని చూసి అందరూ భయపడి నిలబడ్డారు. కాని గ్రుడ్డివాళ్లు, కృంటివాళ్లు యేసు అని పిలిచిన వెంటనే అలా మారారు. ఆ కోపమంతా పోయింది. అది దేవాలయాన్ని మలినపరిచినందువల్ల వాళ్లమీద కోపము. జనాన్ని చూసిన వెంటనే దయచూపారు. అయ్యో, ఈ జనం కళ్ళు కనిపించక నడవలేక కష్టపడుతున్నారే, ప్రజల కోసం పరితపించు దేవుడు యేసు. ఎందుకు వారికి అద్భుతం చేశారు? లేఖన పుస్తకంలో మత్తయి 14:14 చెప్పబడింది, యేసు వ్యాధిగ్రస్తులను చూచినప్పుడు కనికరపడి వారిని గుణపరిచారు. వ్యాధిగ్రస్తులను చూస్తున్నారు. అవసరాలతో, వ్యాధితో వచ్చేవారిని చూస్తే యేసుకి కనికరం వస్తుంది. అయ్యో, ఈ జనం వ్యాధితో కష్టపడుతున్నారే, అపవాది వీళ్లని వ్యాధితో కష్టపరిచి వేదనపరుస్తోంది, కనికరపడువారు యేసు. మార్కు రాసిన పత్రిక 1:41-42 చదివితే, యేసు దగ్గరకి ఒక మనిషి వచ్చి ఏడుస్తున్నాడు, దేవుడా, మీకు చిత్తమైతే నన్ను గుణపరచగలరే మీరు? నేను ఈ కుష్ఠవ్యాధితో కష్టపడుతున్నాను, శరీరం కుళ్ళిపోయి కంపు కొడుతోంది. ఇది అంటువ్యాధని, నా కుటుంబీకులు కూడా పక్కకి రావట్లేదు, అందరూ నన్ను దూరంగా తోస్తున్నారు. యేసు తనని చూసిన వెంటనే కనికరపడ్డారు. వచనం చెబుతోంది, జీసస్ వాస్ మూవ్డ్ విత్ కంపాషన్ అండ్ స్ట్రెచ్ ఫోర్త్ హీస్ హ్యాండ్ అండ్ టచ్ ద హ్యూమన్ అండ్ హీల్డ్ హిమ్. యేసు వాడిని చూసి కనికరపడి తన చేతిని చాచి వాడిని తాకి గుణపరిచారు. వ్యాధితో కష్టపడుతున్నారా? మీకోసం కనికరపడువారు యేసు. అయ్యో, నా పిల్లలు కష్టపడుతున్నారే, వ్యాధితో వేదన పడుతున్నారే అని కనికరపడి అద్భుతము చేయువారు యేసు. అవును ప్రియమైన వారలారా, ఆయన కనికరాన్ని మనం ఈరోజుకి తెలుసుకోగలము. ఒకసారి తెరిచిన ద్వారం ప్రార్థన 4వ వడిలో జరుగుద్ది. చివరి శనివారము వేలాది మంది జనం వస్తారు, దేశం కోసం ప్రార్థిస్తారు. చివరిలో వారి కోసం ప్రార్థించడానికి వచ్చి మోకాలు వేస్తారు. నేను ఒక్కొక్కరి కోసము ప్రార్థిస్తూ వస్తాను. అప్పుడు ఒక యవ్వన కుమార్తె, ముసుగు వేసుకుంటే ఇక్కడ వరకు వేసుకుంటారు, కానీ ఆమె ఇక్కడ వరకు వేసుకుంది, ముఖం కనిపించలేదు. ఆమె ఎవరో తెలియట్లేదు, ఇక్కడ వరకు ఆ ముసుగు అలా ముయ్యబడి ఉంది. అందువల్ల నేను ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు ఆమె పైన చేయి పెట్టిన వెంటనే, ఎందుకు ఇంతవరకు ఆమె ముసుగు వేసుకుని ఉన్నారు, ముసుగు ఇంతేగా వేస్తారు అని అక్కడ నిలబడి ఆ ముసుగుని తొలగించమని ఆమెకి చెప్పాను. అప్పుడామె ముసుగు తీసి నా వైపుకి తిరిగిన వెంటనే నా హృదయం ముక్కలైపోయింది. ఒక చిన్నపిల్ల, ఒక క్రూరమైన చర్మవ్యాధి, ముఖమంతయు అలా నల్లగా 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 కుష్ఠువ్యాధి వచ్చిన విధంగా చిరాగ్గా కనిపించింది. ఆమె చెప్పింది, నా ఒళ్ళంతా, నా శరీరమంతా ఇలాగే ఉంది, అంతా ముసుకుంది, శరీరం మొత్తం ముసుకుంది. శరీరం ముసుకుని, ముఖం ముసుకుని ఎలా నడుస్తుంది, ఎలా ప్రయాణం చెయ్యడము? ఆమె అందుకే సిగ్గుతో ముఖం ముసుకుంది. చూడ్డానికి చిరాగ్గా వేదనగా ఉంది. అందమైన ఒక ముఖము అసహ్యంగా మారింది ఆ క్రూరమైన వ్యాధి వలన. ఆమెను చూచినప్పుడు ఆమె కనులలో కన్నీళ్ళు. ఆమెను చూశాక నా హృదయం ముక్కలైంది. యేసు కనికరము నా హృదయాన్ని బాధించింది. యేసు ఆమె కోసం కనికరపడుట నా ఆత్మలో తెలిసింది. నేను చూసి నా హృదయంలో ఒక వేదన, దుఃఖము పెరిగింది. నా కనులలో కన్నీళ్లు కారాయి. అది నేను కాదు, యేసు యొక్క కనికరము. దయచూపింది, జనం కోసం పరితపించు ఒక దేవుడు ఆయన.
ఆ కుమార్తె కోసం కనికరపడ్డారు. అది చూసి నా హృదయం ముక్కలైపోయింది. ఆమె బస్సులో ట్రావెల్ చేసి వచ్చినప్పుడు ఎలా వచ్చి ఉంటుంది? ముఖాన్ని మూసుకుని ఎవరికీ తెలియకుండా ఆ టిక్కెట్టు తీయడానికి ముఖం చూపించి ఉండాలి కదా. ఇతరులు చూస్తారేమో అని ముఖాన్ని మూసుకుని ఇంట్లో నుంచి బయటికి రాలేమే. ఒక చిన్న పిల్ల, ఆమె భవిష్యత్తు, ఆమె కన్నవారికి ఎంత దుఃఖము వేదన ఉండి ఉంటుంది. ఆమె మనసులో ఎన్ని ప్రశ్నలు ఉండి ఉంటాయి. ఎందుకు నాకు ఇలా? నేను ఏం పాపం చేశాను? ఎందుకు నాకు ఇలా అని ఎన్ని ప్రశ్నలు ఉండి ఉంటాయి. హృదయం ముక్కలైపోయింది. ఆమెపై చేయి ఉంచినప్పుడు నా కనులు సిలువలో వ్రేలాడిన యేసును చూశాయి. ఆ సిలువలో ఆయన అందవిహీనంగా వ్రేలాడుతున్నారు. యెషయా 53:2 చెబుతోంది, ఆయనకి అందం లేదు, సౌందర్యం లేదు. నేను ఇష్టపడిన రూపం ఆయనకి లేదు. అందమైన యేసు, సౌందర్యమైన యేసు సిలువలో కొట్టబడి, గాయపరచబడి, ముఖంపై గుచ్చి, ఆయన జుట్టుని లాగి, ముఖమంతా వాచిపోయి, కళ్ళంతా రక్తంతో నిండి అందవిహీనంగా వ్రేలాడుతున్నారు. అందాన్ని పోగొట్టుకున్నారు. ఆయన అందవిహీనంగా సిలువలో వ్రేలాడుటకు కారణమేంటి? ఈ వ్యాధి నిమిత్తము అందవిహీనంగా ఉన్న ఈ కుమార్తెకి అద్భుతము చేయుట కొరకేగా. నేనలాగే ప్రార్థించాను, సిలువలో అందాన్ని పోగొట్టుకుని వ్రేలాడారే దేవుడా, ఈ కుమార్తె యొక్క అందాన్ని మీరు తిరిగి ఇవ్వాలి. ఈ అందవిహీనత మారాలి, క్రూర వ్యాధి తొలగాలి. నేను కన్నీటితో ప్రార్థన చేశాను. నా కళ్ళల్లో కన్నీళ్లు కారాయి. అవి నా కన్నీళ్లు కావు. ఎంతోమందికి ప్రార్థిస్తున్నాం, దేవుడు ఆ భారాన్ని ఏర్పరిచి యేసు కనికరము నేను చూడగలిగాను. ప్రార్థించి వెళ్ళిపోయాను. ఒక నెల తరువాత, మరుసటి నెల ఆమె వచ్చినప్పుడు, అదే కుమార్తె, అదే చోట మోకాలు వేసిన ఆమెను చూడగలిగాను. ఇప్పుడు ఆమె ముఖం రూపం మారిపోయింది. ఎలాంటి వ్యాధి గుర్తు లేదు, ఆ వ్యాధి లేదు. ముఖం ప్రకాశంగా, అలా దేవుని దూతల, అంత అందమైన ముఖము. దాన్ని ఆ క్రూర వ్యాధి అఘోరంగా ఉంచినది. దేవుడు ఆమె పోగొట్టుకున్న అందాన్ని తిరిగి ఇచ్చారు. ఆ వ్యాధిని మార్చి అద్భుత స్వస్థతను ఇచ్చారు. ఎంత గొప్ప సంతోషము! ఆమెకు ఆనంద కన్నీరు. ఆమె దుఃఖాన్ని సంతోషంగా యేసు మార్చారు. దానికే యేసు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చుటకు. వ్యాధితో మీరు దుఃఖపడి ఉన్నారా? వ్యాధి నిమిత్తము శరీరము బాధింపబడి, సన్నబడి, రూపాన్ని పోగొట్టుకుని, ఆరోగ్యము పోయి, రూపము మారిపోయి ఉన్నారా? కిడ్నీ పూర్తిగా చెడిపోయి, హృదయము చెడిపోయి, శరీరము పోయింది, అందము పోయి, ఆరోగ్యము పోయి, బలము పోయి పడకలో ఉన్నారా? నడవలేకపోతున్నాను, చేతులు కదపలేకపోతున్నాను, కాళ్ళు కదపలేకపోతున్నాను, కళ్ళు కనిపించట్లేదు, తినలేకపోతున్నాను, శ్వాసించడం కష్టంగా ఉంది, కలత చెందుతూ ఉన్నారా? రూపం మారిపోయింది ఈ వ్యాధి వల్ల అని అనుకుంటున్నారా? సిలువలో వేలాడే యేసుని చూడండి. మీకోసం సహోదరుడా, మీకోసం సహోదరి, ఈ వ్యాధులన్నీ తన మీద వేసుకున్నారు అని లేఖనం చెబుతోంది. మత్తయి 8:17, మీ బలహీనతలు, వ్యాధులను తన మీద స్వీకరించారు. మిమ్మల్ని గుణపరచుటకు చేతులకి గాయాలు స్వీకరించారు. అందువల్లే ఈరోజు యేసు అని పిలుచునప్పుడు ఆయన తన గాయపడిన హస్తముతో తాకి గుణపరుస్తున్నారు. ఈరోజు యేసు మీకొక అద్భుతము చేస్తారు. ఈరోజు ఒక అద్భుతము చేస్తారు. ఆ దేవాలయంలో గ్రుడ్డివారు, కృంటివారు వచ్చి యేసు అని పిలిచారు. వాళ్ళని చూసిన వెంటనే యేసు హృదయము ముక్కలైపోయింది. కనికరము, ఆయన కోపము తొలగింది. ఈ ప్రజలపైన జాలి, దయ, ప్రేమ ఏర్పడి యేసు వాళ్ళందరినీ గుణపరిచి ఆనందింపజేశారు. ఎంత సంతోషపడి ఉంటారు! యేసు నాకు కంటిచూపు ఇచ్చారు, యేసు నన్ను నడిపించారు, సంతోషంగా పరిగెత్తి ఉంటారు. దానికే యేసు ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నారు. మిమ్మల్ని గుణపరచుటకు, మీకు అద్భుతము చేయుటకు విశ్వసించండి. నాకు చేస్తారని విశ్వసించండి. నా కుటుంబంలో ఒక అద్భుతము చేస్తారని విశ్వసించండి. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. ఆయన సమూహంలో ప్రార్థించబోతున్నాము. మీ నిందలు తొలగుటకు అద్భుతము చేస్తారు.
మీ కన్నీళ్లు తుడుచుటకు ఒక అద్భుతము చేస్తారు. మీ వేదన తొలగుటకు ఒక అద్భుతము చేస్తారు. ఆయన మీకోసం పరితపించు ఒక దేవుడు. ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. మీకోసం నేను ప్రార్థించబోతున్నాను. ఒక్కొక్క కార్యంగా ప్రార్థించబోతున్నాం. మొదటిది, నాకు సమాధానం కావాలి, ప్రశాంతత కావాలి, నా పాపం క్షమించబడాలి, నన్ను వెంబడించు పాపము, అదంతా తొలగి తప్పుడు మనసాక్షి తొలగి మనసాక్షిలో ఒక సంతోషం రావాలి, దాని కొరకు ప్రార్థన. రెండవది విడుదల కొరకు ప్రార్థన. మూడవది స్వస్థత కోసం ప్రార్థన. నాలుగవది ఆశీర్వాదం కోసం ప్రార్థన చెయ్యబోతున్నాము. కుదిరినవారు మోకాలు వేసుకోండి, కుదిరినవారు మోకాలు వేసుకోండి, దేవుని సమూహములో మోకాలు వేసుకోండి, కుదిరిన అందరూ మోకాలు వెయ్యండి, మీ ఇంట్లో మోకాలు వేసుకోండి. మనం మోకాలు వేయినప్పుడు మనల్ని దేవుని ముందు అణచుకుంటున్నాము అని అర్థము. కుదరలేదు ముసలివారు పర్వాలేదు కూర్చోండి, నాకు మోకాలిలో అలవాటు లేదు అని కూర్చోండి పర్వాలేదు, మిగతావారు మోకాలు వేసుకోండి. మీరు పాపంలో ఉన్నాం, ప్రశాంతత లేదు, సమాధానము లేదు, పాపం నన్ను ఇబ్బంది పెడుతోంది, దుఃఖపరుస్తూనే ఉంది అని చెబితే మీ హృదయంపై చేయి ఉంచి, యేసూ నాకు సమాధానం కావాలి, నాకు ప్రశాంతత లేదు, సమాధానము లేదు, డబ్బు ఉంది, వసతులు ఉన్నాయి, నాకు సమాధానము లేదు, నా మనసాక్షి నన్ను బాధ పెడుతోంది, నేను చాలా పాపాలు చేశాను, నా పాపాన్ని క్షమించండి, చిన్న వయసులో చేసిన పాపము, మా అమ్మా నాన్నని దుఃఖపరిచిన పాపము, నా భార్యని వేదనపరిచిన పాపము, నా కుటుంబీకుల్ని దుఃఖపరిచిన పాపము, ఏ పాపమైనను క్షమించండి, ప్రశాంతతను ఇవ్వండి, సమాధానము ఇవ్వాలని అడుగుతున్నారా? అయితే హృదయంపై చెయ్యి ఉంచి ఒక నిమిషం ప్రార్థించండి, యేసు నా పాపాన్ని క్షమించండి, యేసు మీ పరిశుద్ధమైన రక్తముతో నా హృదయాన్ని కడగండి, యేసు నా హృదయంలోకి మీరు రండి, నాకు సమాధానము ఇవ్వండి, నాకు ప్రశాంతత లేదు, నిద్ర పట్టట్లేదు, రాత్రింబవళ్ళు ప్రశాంతత లేకుండా కష్టపడుతున్నాను, మీ రక్తంతో నన్ను కడగండి, పరిశుద్ధపరచమని అడగండి. ప్రార్థించండి, ప్రార్థించండి. కుమార్తె ప్రార్థన చెయ్యమ్మా, కుమార ప్రార్థన చెయ్యి, చిన్నతమ్ముడా ప్రార్థించు, అయ్యా తండ్రి ప్రార్థించండి అయ్యా, ఇంకా సమాధానము లేకుండా ఎంతకాలము జీవించబోతున్నారు, యేసు నాకు సమాధానమివ్వండి, నాకు సమాధానమివ్వండి, పాపాన్ని క్షమించండి, మీ రక్తంతో నన్ను కడగండి. హృదయంపై చేయి ఉంచి కనులు మూసి ఒకే ఒక నిమిషం ప్రార్థించండి, యేసు నా పాపాలు క్షమించండి, యేసు నాకు సమాధానమివ్వండి, యేసు నాకు ప్రశాంతత ఇవ్వండి, నా కోసం సిలువలో మరణించారని విశ్వసిస్తున్నాను, సమాధానము ఇవ్వండి. తండ్రి అనేకులు ప్రార్థిస్తున్నారయ్యా, కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారయ్యా, నాకు సమాధానం లేదే, ఒక ప్రశాంతత లేదే, నా కుటుంబంలో సమాధానము లేదే, యేసు యేసు సమాధానకర్త, నా జీవితంలోకి రండి, నా ఇంట్లోకి రండి, నాకు సమాధానమివ్వండి, నా పాపాన్ని క్షమించండి. అలా ప్రార్థించు వారిని చూడండి అయ్యా, ఈ కుమారుని చూడండి, ఈ కుమార్తెను చూడండి, ఈ తండ్రి గారిని చూడండి అయ్యా, ఇప్పుడు మీ రక్తంతో కడిగి శుభ్రపరచండి, మీ రక్తంతో వారిని కడిగి పరిశుద్ధపరిచి క్షమాభిక్ష సంతోషాన్ని సమాధానాన్ని వారికి ఇవ్వండి, ఇవ్వండి దేవుడా, వారి హృదయంలో సమాధానము ఇవ్వండి, మనసులో సమాధానము రావాలి. యేసు మీకు స్తోత్రములు, యేసు మీకు కృతజ్ఞతలు, యేసు మీ రక్తంతో మీరు కడుగుతున్నందుకు స్తోత్రములు, యేసు నా పాపాన్ని క్షమిస్తున్నందుకు స్తోత్రములు, యేసు నా హృదయం మీ రక్తంతో కడగబడుటకు స్తోత్రములు. దేవుడా స్తుతించండి, స్తుతించండి, నోరు తెరిచి చెప్పండి, యేసు నన్ను కడిగినందుకు స్తోత్రములు, నన్ను శుద్ధీకరించినందుకు స్తోత్రములు, మీ రక్తం నా హృదయాన్ని కడుగుతోంది, నన్ను పరిశుద్ధపరుస్తోంది, స్తోత్రములు, నా పాపాలన్నీ ఈ రోజుతో నాశనమవుతున్నాయి, స్తోత్ర ములు, నా మనసులోకి రండి, నా హృదయంలోకి రండి, నాకొక కొత్త హృదయము ఇవ్వండి, యేసు నామమున, యేసు నామమున, యేసుక్రీస్తు రక్తము సకల పాపాలను తుడిచి శుద్ధీకరించును, ఆ మాట ప్రకారము మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. ఇప్పుడు యేసు స్తోత్రములని చెప్పండి, యేసు స్తోత్రములు, నన్ను క్షమించారు మీకు స్తోత్రములు, శుద్ధీకరించారు మీకు స్తోత్రములు, దేవుడి రక్తం మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచినందుకు దేవుడికి స్తోత్రములు చెప్పండి, స్తోత్రములు చెప్పండి.
ఇంతవరకు మీరు చేసిన అన్ని పాపాలను దేవుడు క్షమించి తన రక్తంతో మీ హృదయాన్ని కడిగి మనసులో సమాధానము ఇచ్చారు. యేసుకి స్తోత్రములు స్తోత్రములు. తర్వాత విడుదల కోసము ప్రార్థించబోతున్నాము. నన్ను శుద్ధీకరించాలి దేవుడా, నేను వదల్లేకపోతున్నాను. ఈ మద్యపానం వదల్లేకపోతున్నాను, ఈ జూదం వదల్లేకపోతున్నాను, ఈ మత్తు పదార్థాలు వదల్లేకపోతున్నాను, ఈ మత్తు మాత్రలు వదల్లేకపోతున్నాను. ఈ పాపాలు అన్నీ నా శరీరాన్ని మలినపరుస్తున్నాయి, నా ఆత్మని మలినపరుస్తున్నాయి. ఇవి వదలాలి అనుకున్నా వదల్లేకపోతున్నాను. ఈ పాపం నన్ను వెంబడిస్తూ ఉంది. నాకు విడుదల కావాలి యేసు, నాకు విడుదల కావాలి, నన్ను శుద్ధీకరించండి. అలా చెప్పేవారు మీ హృదయంపై చేయి ఉంచి ప్రార్థించండి. మద్యపానం నుండి విడుదల కావాలి, జూదం నుండి విడుదల కావాలి, ఈ పాపం నుండి నాకు విడుదల కావాలి, మత్తు పదార్థాల నుండి విడుదల కావాలి అన్నవారు హృదయంపై చేయి ఉంచండి. మీ ఇంట్లో ఎవరైనా బానిసలుగా ఉంటే మీరు వారిపైన చేయి ఉంచి నా భర్తకి విడుదల ఇవ్వండి యేసు అని అడగండి. నా కొడుక్కి విడుదల ఇవ్వండి యేసు అని అడగండి. విడుదల ఇవ్వండి, విడుదల ఇవ్వండి, శుద్ధీకరించండి. దేవుడు శుద్ధీకరిస్తున్నారు, విడుదల ఇస్తున్నారు. యేసు విడుదల ఇవ్వండి, యేసు ఈ పాపం నాకు వద్దు, నాకు విడుదల ఇవ్వండి. ప్రార్థిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అనేకులు ప్రార్థిస్తున్నారు, అనేకులు కన్నీటితో ప్రార్థిస్తున్నారు. యేసు విడుదల ఇవ్వండి, ఈ పాపం నుండి విడుదల ఇవ్వండి, నేను వదల్లేకపోతున్నాను. కన్నీళ్లతో అనేకులు ప్రార్థించడం యేసు చూస్తున్నారు. ఈరోజు హస్తం తాకుతోంది, యేసు హస్తం మిమ్మల్ని తాకుతోంది. విడుదల ఏర్పడుతోంది, విడుదల ఏర్పడుతోంది. అనేకులు తాగుడు అలవాటు నుండి, వ్యభిచారం వేష్యతనం ఆత్మల నుండి విడుదల పొందుతున్నారు యేసు నామమున. ఈ మత్తు పదార్థాల నుండి విడుదల యేసు నామమున. ఈ రహస్య పాపపు అలవాట్ల నుండి విడుదల యేసు నామమున. యేసు అనేకులను శుద్ధీకరిస్తున్నారు, కొత్త హృదయము ఇస్తున్నారు. యేసుకి కృతజ్ఞతలు. యేసు స్తోత్రములు అని చెప్పండి. నోరు తెరిచి యేసు స్తోత్రములు, నాకు ఇచ్చిన విడుదలకి స్తోత్రములు, కృతజ్ఞతలు దేవా, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు అని చెప్పండి. ఇప్పుడు వ్యాధి నుండి విడుదల పొందుటకు, స్వస్థత పొందుటకు ప్రార్థించబోతున్నాము. వ్యాధి ఉన్నవారు వ్యాధి ఉన్న చోట చేయి పెట్టుకోండి. కంట్లో స్వస్థత రావాలంటే కంట్లో చేయి పెట్టండి, చెవిలో స్వస్థత రావాలంటే చెవిలో చేయి పెట్టండి. వ్యాధి ఉన్న చోట చేయి పెట్టుకోండి. ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో, గడ్డలు ఉన్నాయో, థైరాయిడ్ గడ్డలు ఉంటే మెడ మీద చేయి పెట్టుకోండి, గడ్డ ఉన్న చోట చేయి పెట్టండి. లంగ్స్లో స్వస్థత కావాలంటే అక్కడ చేయి పెట్టండి, లివర్లో స్వస్థత కావాలంటే చేయి పెట్టండి, కిడ్నీలో స్వస్థత కావాలంటే చేయి పెట్టండి. వ్యాధితో ఎవరైనా ఉంటే మీరు వారిపైన చేయి పెట్టండి. వ్యాధి పడకలో ఉన్న వారిపైన కుటుంబీకులు చేయి పెట్టండి. ఆసుపత్రిలో ఉన్నవారు గుండెపైన చేయి పెట్టి నాకు విడుదల ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి, యేసు స్వస్థపరచమని అడగండి. అడగండి ఇప్పుడు. దేవుని శక్తి స్వస్థపరచు, దేవుని శక్తి బలంగా దిగుతోంది. ఆ రోజు గుడ్డివారు కుంటివారు యేసుని పిలిచినప్పుడు వెంటనే కనికరపడి గుణపరిచారు. ఆయన కనికరం గల దేవుడు తండ్రి. వ్యాధితో ఉండి, మరణ పడకలో ఉండి, వేదనతో ప్రార్థిస్తున్నారయ్యా, మీ పిల్లల్ని చూడండి దేవుడా, మీ పిల్లల్ని చూడండి. కనికరపడి వ్యాధిగ్రస్తులను గుణపరిచారే, ఈరోజు అందరినీ మీరు గుణపరచాలి. ఈరోజు అంతమందికి మీరు స్వస్థత ఇవ్వాలి. దేవుడా మిమ్మల్ని తిట్టిన నాకే మీరు స్వస్థత ఇచ్చారే, మిమ్మల్ని కేవలంగా మాట్లాడిన నా మరణ పడకని మార్చారే. యేసు యేసు అని పిలిచే పిల్లల్ని చూడండి, తాకండి, తాకండి, తాకండి. ఆ ఇంట్లో మీ గుణపరచు శక్తి దిగాలి, మరణకట్లు త్రెంచబడాలి, మరణ పడకలు యేసు నామమున మారాలి, కుంటివారు యేసు నామమున లేచి నడవాలి, కుంటివారు యేసు నామమున లేచి నడవాలి, యేసు నామమున కాళ్ళు బలాన్ని పొందాలి, ఎముకలు బలం పొందాలి, నరాలు బలం పొందాలి, వ్రంగి ఉన్న కాళ్ళు నేరుగా మారాలి యేసు నామమున, వాతం వ్యాధులు తొలగాలి యేసు నామమున, పక్షవాతం వ్యాధులు తొలగాలి యేసు నామమున, కీళ్ల వాతం వ్యాధులు తొలగాలి యేసు నామమున, ఆర్థరైటిస్ మాయమవ్వాలి, జాయింట్ పెయిన్స్ అన్నీ తొలగిపోవాలి, ఎముకలు నరాల్లో యేసు నామమున స్వస్థత ఏర్పడాలి, ఈ కుమార్తె లేచి నడవాలి, ఈ కుమారుడు లేచి నడవాలి, ఈ బిడ్డ స్వస్థత పొంది లేచి నడవాలి, కాళ్ళు బలం పొందాలి యేసు నామమున స్వస్థత ఏర్పడాలి, గడ్డలు మాయమైపోవాలి, క్యాన్సర్ గడ్డలు మాయమవ్వాలి.
మానాలి. యేసు నామమున క్యాన్సర్ గడ్డలు మాయమవ్వాలి. యేసు నామమున థైరాయిడ్ గడ్డలు మాయమవ్వాలి. యేసు నామమున టీబీ గడ్డలు మాయమవ్వాలి. ఆస్తుమా వ్యాధి యేసు నామమున తొలగాలి. ఆస్తుమా వ్యాధి యేసు నామమున తొలగాలి. ఫిట్స్ వ్యాధులు తీసుకొచ్చే ఆత్మలు తొలగాలి యేసు నామమున. ఫిట్స్ వ్యాధులు మాయమవ్వాలి. దేవుడా, ఈ వాతం వ్యాధులు తొలగాలి. తల నుండి కాలి వరకు స్వస్థపరచు శక్తి దిగాలి యేసు నామమున. అల్సర్ వ్యాధి మాయమవ్వాలి. చెడిపోయిన హృదయం కొత్త హృదయంగా యేసు నామమున మారాలి. చెడిపోయిన లంగ్స్ యేసు నామమున కొత్తగా మారాలి. చెడిపోయిన లివర్ యేసు నామమున కొత్తగా మారాలి. దేవుడా, కిడ్నీ చెడిపోయి డయాలసిస్ చేసుకుంటూ వేదనతో ప్రార్థిస్తున్నారు దేవుడా, వేదనతో కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు దేవుడా. ఆ చెడిపోయిన కిడ్నీని తాకండి యేసు నామమునది జీవం పొందాలి. పనిచెయ్యని కిడ్నీ పనిచెయ్యాలి యేసు నామమున. దానిలోనికి జీవం రావాలని ప్రార్థిస్తున్నాను. పనిచెయ్యని కిడ్నీలు పనిచెయ్యును గాక. అవి జీవం పొందాలి యేసు నామమున. మరణించిన అవయవాలు జీవము పొందాలి. ప్యాన్క్రియాస్ జీవం పొందాలి యేసు నామమున. ఇన్సులిన్ ఊరాలి యేసు నామమున. దుష్ట డయాబెటిక్ మోయమవ్వాలి యేసు నామమున. ఇన్సులిన్ ఊరే విధంగా దేవుడా తాకండి. ఆ అవయవం యేసు నామమున పనిచెయ్యాలి. మరణించిన నరాలను తాకెదరు గాక. గుడ్డి కనులు యేసు నామమున తెరవబడాలి దేవుడా. చెడిపోయిన నరాలు స్వస్థతను పొందాలి యేసు నామమున. చెవులు తెరవబడాలి. చెవిటి చెవులు తెరవబడాలి యేసు నామమున తెరవబడాలి. వెన్నెముకలో ఉన్న నొప్పులు మాయమైపోవాలి. జాయింట్స్ లో ఉన్న నొప్పులు మాయమవ్వాలి. ఉపయోగించలేని చేతులు గుణమవ్వాలి యేసు నామమున. ఉపయోగించలేని కాళ్ళు గుణమవ్వాలి యేసు నామమున. గొంతులో ఉన్న నొప్పులు ఎముకల నొప్పులు మాయమవ్వాలి యేసు నామమున. గడ్డలు మాయమవ్వాలి యేసు నామమున. గుణమగును గాక, గుణమగును గాక. ఫైల్స్ వ్యాధి మాయమవ్వాలి. స్వస్థత ఏర్పడాలి యేసు నామమున. ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని తాకండి. యేసు యేసు అని పిలిచే ప్రతి ఒక్కరిని తాకండి దేవుడా. వేరే ఎవరి వద్దకు ఈ జనం వెళతారు దేవుడా? వేరే ఎవరు వీరి కోసం కనికర పడతారు? వేరే ఎవరు వీరి కోసం పరితపిస్తారు? వేరే ఎవరు వీరి కోసం మరణిస్తారు? మీరే కదా. మీరే రక్తము చిందించారు. మీరే ఆ గాయాలు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని తాకండి. ప్రతి ఒక్కరిని గుణపరచండి. ప్రతి ఒక్కరికి అద్భుతము చెయ్యండి. అలా కుడి చెయ్యి పైకెత్తండి. యేసు స్తోత్రములు. నన్ను తాకినందుకు కృతజ్ఞతలు. విడుదల ఇచ్చినందుకు స్తోత్రములు. నా కుటుంబంలో అద్భుతము చేసినందుకు స్తోత్రములని చెప్పండి. వ్యాధితో ఉన్న పిల్లల్ని పెట్టుకుని ఎందరో తల్లులు ప్రార్థిస్తున్నారయ్యా. ఆ పిల్లల్ని తాకండి దేవుడా. ఆ పిల్లల్ని తాకండి. ఆ పిల్లల్ని గుణపరచండి. హృదయం చెడిపోయిన పిల్లల్ని తాకండి. హృదయంలో కన్న ముందు ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. ఏడ్చి ప్రార్థించు ఆ తల్లి కన్నీళ్లు చూడండి. ఆ పిల్లల హృదయము కొత్త హృదయంగా మారాలి. నడవలేని పిల్లల్ని పెట్టుకుని ఏడుస్తున్నారే, ఆ పిల్లలు నడవాలి యేసు నామమున. మాట్లాడలేని పిల్లల్ని పెట్టుకుని కన్నీళ్లు కారుస్తున్న తల్లికి జాలి చూపండి. ఆ నోటికట్లు త్రెంచబడాలి. ఆ పిల్లల చెవులు తెరవబడాలి. చెవులు తెరవబడాలి యేసు నామమున. నోటికట్లు త్రెంచబడాలి యేసు నామమున. ఆ బిడ్డ వినాలి, మాట్లాడాలి యేసు నామమున. స్వస్థత ఏర్పడాలి. గర్భంలో ఉన్న బిడ్డ కోసము ప్రార్థిస్తున్నారు. మా బిడ్డ వ్యాధితో ఉందని ఏడ్చి ప్రార్థిస్తున్న కుమార్తెను చూడండి. ఆ గర్భంలో ఉన్న బిడ్డ స్వస్థత పొందాలి. ఏ బాధ లేకుండా గుణమవ్వాలి. ఆ బిడ్డ హృదయము స్వస్థతను పొందాలి. అన్ని అవయవాలు బాగా గుణమవ్వాలి. గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఉండి సుఖప్రసవము అయ్యేలా ఆశీర్వదించండి. ఆ కుమార్తె కన్నిటిని తుడవండి దేవుడా. యేసు నామము ద్వారా గర్భపు ఆశీర్వాదము కొరకు ప్రార్థిస్తున్నారే. నాకు ఒక బిడ్డ కావాలని ప్రార్థిస్తున్నారే. దేవుడా అద్భుతము చెయ్యండి. దేవుడా అద్భుతము చెయ్యండి. వారి కన్నీళ్లను తుడవండి. ఖచ్చితంగా ఆశీర్వదించాలి. మీరు ఆశీర్వదించే తీరాలి. మీ పరిచారకునిగా ప్రాధేయపడుతున్నాను దేవుడా. ఆ గర్భ ని ఆశీర్వదించండి. ఆ సహోదరిని ఆశీర్వదించండి. భార్య భర్త ఇద్దరు చేతులు పట్టుకుని ప్రార్థిస్తున్నారే. ఖచ్చితంగా పిల్లల్ని వారికి ఆశీర్వదించండి. నిందలు మారాలి యేసు నామము ద్వారా. దేవుడా విడుదల ఏర్పడాలి.
పిల్లలు ఏర్పడాలి, పిల్లలు స్వస్థత పొందాలి, అద్భుతము జరగాలి, అడ్డులు తొలగాలి, కార్యాలు జరిగించండి, అప్పుల సమస్యను తొలగించండి, పెళ్లి కార్యాలు జరిగేలా చెయ్యండి, వ్యాపారాన్ని ఆశీర్వదించండి, పిల్లల చదువుని ఆశీర్వదించండి, ఎగ్జామ్ రాసే పిల్లల్ని పాస్ చేయించి జయాన్ని ఇవ్వండి, వ్రాయబోవు పిల్లలకి జయము ఇచ్చి ఆశీర్వదించండి, కన్నవారి ప్రార్థనకు బదులు ఇచ్చి పై చదువులకి మార్గాలు తెరిచి ఇవ్వండి, కరువు తొలగాలి, దరిద్రము తొలగాలి, శాపక్రియలు యేసు నామమున తొలగాలి. ఏ కార్యము కొరకు ప్రార్థిస్తున్నారో ప్రతి కార్యములోనూ అద్భుతము చెయ్యండి, అద్భుతము చెయ్యండి. థ్యాంక్ యూ లార్డ్, మీకు కృతజ్ఞతలు, మీ శక్తి కొరకు కృతజ్ఞతలు. అందరూ కుడి చెయ్యెత్తండి, అలా యేసు స్తోత్రమని చెప్పండి. యేసు స్తోత్రము. యేసు ఇచ్చిన విడుదలకు కృతజ్ఞతలు, స్వస్థతకి కృతజ్ఞతలు, చేసిన అద్భుతాలకి స్తోత్రములు, స్తోత్రములు. ఇప్పుడే చాలామంది స్వస్థత పొందుకున్నారు. బెడ్లో ఉన్న, పడకలో ఉన్న సహోదరి, లేచి నడవండి, దేవుడు గుణపరిచారు. మీ కాళ్లలో శక్తి దిగడము తెలిసింది కదా, లేచి నడవండి. పక్షపాతంతో బాధింపబడిన బ్రదర్, చెయ్యి విదిలించండి, కాళ్ళు విదిలించండి, లేచి నడవండి. గుణమయ్యారు, పక్షపాతం తొలగింది, చేతులు ఉపయోగించండి, ఎత్తండి, కదల్చండి, నడవడం ప్రారంభించండి. యేసు నామమున బిడ్డని నడిపించండి. ఈ కాళ్ళు బలాన్ని పొందాయి, ఇప్పుడే ఆ బిడ్డలో మార్పు చూడడము ప్రారంభించారు యేసు నామమున. సహోదరి, మీ బిడ్డ హృదయం వాచి ఉండింది, ఇప్పుడు నార్మల్గా మారింది. హృదయం వ్యత్యాసంగా ఉండింది కదా, వేగంగా కొట్టుకుంది కదా. ఇప్పుడు హృదయంపై చేయిపెట్టి చూడండి, నార్మల్గా కొట్టుకుంటుంది. యేసు మీ బిడ్డకి కొత్త హృదయము ఇచ్చారు, బిడ్డకి అద్భుతము జరిగింది. యేసుకి కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడు నోరు తెరిచి ఇంట్లో స్తుతించండి, యేసు స్తోత్రములని చెప్పండి. యేసు స్తోత్రములు. మా ఇంట్లో మీరు ఎప్పుడూ ఉండాలి దేవుడా, మా నుండి వెళ్ళిపోకూడదు. యేసు మీకు స్తోత్రములు, అద్భుతము చేసిన యేసుకి స్తోత్రం. కొందరి నుండి అశుద్ధ ఆత్మ మిమ్మల్ని తోసేసి వెళ్లిపోయింది, అతలకుతలం చేసి వెళ్లిపోయింది, వెళ్లిపోయింది, విడుదల, విడుదల. కొందరు యవ్వన స్త్రీల నుండి భయపడుతూ ఆత్మ వెళ్లిపోయింది, విడుదల రోజు ఇది. యేసు నామమున విడుదల ఇచ్చిన యేసుకి స్తోత్రములు అని చెప్పండి. యేసు మీకు స్తోత్రములు, యేసు మీకు కృతజ్ఞతలు. యేసు నామమున ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసు నామమున, యేసు నామమున. కూర్చోండి, కొద్ది నిమిషాలు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. గమనించండి, ఈ రోజున దేవుడు వచ్చి విశేషంగా క్రియ చేసి ఉన్నారు. ఇది ఒక విశేషమైన రోజు. దేవుడు మీపై కనికరపడి ప్రతి ఇంటికి వచ్చి ఉన్నారు. అనేకులకి దర్శనము ఇచ్చినది నేను చూశాను. మీ ఇంట్లో యేసు వచ్చి నిలబడ్డారన్నది మీరు చూశారు. కొందరిలో శక్తి దిగడము, వెలుగు దిగడము చూశారు. కొందరి పైన విద్యుత్తుల శక్తి దిగడము చూశారు. వ్యాధి వెంటనే గుణమైంది, ఇప్పుడే శోధించి చూడండి, లేచి నడవండి, గడ్డలు శోధించి చూడండి, లేవు. చాలామందికి దేవుడు అద్భుతము చేయుటను నేను ఆత్మలో వివరంగా చూస్తున్నాను. సరే, ఈ రోజున మీరెందరో కొత్తగా యేసుని మనసులో స్వీకరించి పాపము నుండి విడుదల పొందారు. ఈ రోజున ఏం జరిగింది? యేసుని మనసులో స్వీకరించినప్పుడు ఆ ఆశీర్వాదము ఏంటి? ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. ఒక చిన్న పుస్తకము. యేసుని మనం స్వీకరించినప్పుడు మనలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, అది ఎలా తెలుసుకోవడము చిన్న పుస్తకమే. ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడము భాషల్లో ఉంది. మీరు వెంటనే మా ఫోన్ నంబర్ని సంప్రదించి ఏ లాంగ్వేజ్లో కావాలన్నా వెంటనే దీన్ని ఉచితంగా పంపిస్తాము. దీన్ని చదివితే ఇప్పుడు ఏం జరిగిందో తెలుస్తుంది. 10 నిమిషాల్లో చదవచ్చు, మీకు పంపిస్తాము. కొత్తగా మా ఇంట్లో బైబుల్ లేదు, ఇప్పుడే యేసు గురించి విని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ యేసు గురించి చాలా తెలుసుకోవాలని ఇష్టపడితే చిన్న పుస్తకం ఇది చదివితే చాలు, మీకు శుభవార్త. ఇది చదివితే ఏం జరుగుతుందంటే మీ దుఃఖం సంతోషంగా మారును. దానికే ఈ పుస్తకము. దీంట్లో యేసు జీవిత చరిత్ర, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన బోధనలు, ఇక లోకంలో ఏం జరగబోతుంది అన్నీ ఇందులో ఉన్నాయి. దీన్ని చదివితే ఆశీర్వాదము, ఉచితంగా మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాము. సంప్రదించండి. చాలామందికి అద్భుతము జరిగింది, ఆరోగ్యము, విడుదల ఏర్పడింది. ఈ పుస్తకం కావాలన్నా మీ సాక్షి మాకు చెప్పండి. దేవుడు ఏం అద్భుతము చేశారు, ఎలా కలిశారు, యేసు కొందరికి దర్శనమయ్యారు. వెంటనే ఈ ఫోన్ నంబర్స్ స్క్రీన్లో వేస్తారు. ఫోన్ నంబర్, ఈమెయిల్, వాట్సాప్ నంబర్స్ని సంప్రదించి
మీకు ఏం జరిగింది, ఏం అద్భుతము జరిగింది, యేసు ఏం చేశారో చెప్పండి. ఇదే నంబర్కి మీరు పుస్తకాలకి సంప్రదించవచ్చును. ఈ పుస్తకం పంపండి. ఇప్పుడు దేవుని పిల్లలు మీకు శుభవార్త అనే పుస్తకము పంపండి. అలా చెప్పారంటే మీ పూర్తి చిరునామా తీసుకుని పంపిస్తారు. మీ అనుభవాలు ఇదే నంబర్కి తెలియజేయండి. మీ నంబరిస్తే మీతో మాట్లాడి మీకు దేవుడు చేసిన అద్భుతాలు మాతో పంచుకోవచ్చు. ఇప్పుడు మనం దేవుణ్ణి స్తుతించి ముగించబోతున్నాము. ఇప్పుడు కృతజ్ఞతలు చెబుదాం. నా ఆత్మ యెహోవాని స్తోత్రించు, నా సంపూర్ణ మనస ఆయన పరిశుద్ధ నామమును స్తోత్రించు. నా ఆత్మ యెహోవాను స్తోత్రించు, ఆయన చేసిన సకల ఉపకారములను మరువకు. ఆమెన్, ఆమెన్. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా, 6282111. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, 0803545455, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.